मैडम टेलीग्राम थैंक यू वस्तानम्मा नाना ఏంటి నాన్నా గుడ్ న్యూస్ ఏంటమ్మా అక్క అమెరికా నుంచి తన ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తుంది ఎప్పుడు ఈ వేళ బాంబేలో దిగిందట ఇదిగో టెలిగ్రామ్ నేను అడిగేది టెలిగ్రామ్ కాదమ్మా ఇక్కడికి ఎప్పుడు వస్తుందని మార్నింగ్ ఫ్లైట్ లో వస్తుంది నాన్నా అయితే ఎయిర్‌పోర్ట్ కి నేను వెళ్తాను థాంక్యూ ఓకే యు ఆర్ సిస్టర్ థాంక్యూ ఎక్స్‌క్యూజ్ మీ యు ఆర్ సిస్టర్ మీరు స్టేట్స్ నుంచి వస్తున్నారా అవునండి అక్కడ మీరు ఏం చేస్తూ ఉంటారు అది ఏమిటండి ఊరికి వెళ్ళాను ఐ సీ మా కజిన్ అంటే మా మేనత కూతురు ప్రసవం ఏంటి చూడడానికి వెళ్ళాను ఆడపిల్ల మగ పిల్లడా ఆడపిల్లనండి తల్లి బిడ్డ బాగున్నారా బాగున్నారండి పాప కూడా చాలా స్వీట్ గా ఉంది ఓకే గాడ్ బ్లెస్ మీరండి నేనండి మా మేనమామ కూతురు తమ్ముడు చెల్లెలు చెల్లెలు అక్కడ సమతాడిందండి స్టేట్స్ లో సమత బంతికి వెళ్ళొస్తున్నాను ఇది మేనమామ అబ్బే అది మా వరస అంటే మీ వరస కాదు అగు Okay.
bless you. ना पंचर टायर ना टायर पंचर एयरपोर्ट लिफ्ट एयरपोर्ट के थैंक यू वेरी मच रोड वंक चूस्तानो मेरे ना वंक चूडन वाट ड्राइव चेस्तुन्नदि नेनु मीरु एंदुकु रोड वंक चूडटं ना वंक चूडन प्रयाण कुलासा चंद्र एयरपोर्ट अमेरिका प्रेसिडेंट गारी भार्य बहुनारा मर्चिपोयानु आवड़ मरी मरी अडिगानी चेप्पमंदी पुत्र थैंक यू अब्बा वार्ता चलिए पेपर मरचे अलागे चलना सर पर्वे अया पेपर इतारा उड़ोया चुन पेपर अलगिस्टर बस टाइम अं बस टाइम पाप इच्छे डबूल पे आईना पेपर मीद कदा प्रमाणक इच्छे सर लेंडी बाबू डबूल पेटी कमो सर सर लेंडी वेल रही ఏమండి మిమ్మల్ని ఎక్కడో నేను చూసినట్టుందండి నాకు అలాగే అనిపిస్తుంది మీ పేరు నా పేరు రామలింగం అండి నా పేరు సోమలింగం పేర్లు దగ్గరగానే ఉన్నాయి అవును
పేపర్ మీరు కొని చదవరా చాచా అలాంటి తప్పుడు పని నేను ఎప్పుడూ చేయనండి మన ప్రిన్సిపల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయండి ఏమండి మీరు ఎప్పుడైనా ఎలక్షన్ లో నిలబడ్డారా గెలిచారా ఓడారా డిపాజిట్ పోయింది అబ్బా సేమ్ కేసన్ బాబోయ్ ఏమండి మీరు సిగరెట్ కాల్చారా కొని కాల్చను అమ్మమ్మ సేమ్ కేసన్ బాబోయ్ సేమ్ కేసన్ ఏమండి మన ఇద్దరికి ఎన్ని పొలం ఉన్నాయండి ఏమండి మీ వైఫ్ ఆఫీషియల్ వైఫ్ డైడ్ అబ్బా బాబోయ్ సేమ్ కేసన్ బాబోయ్ ఏమండి మీకు ఏ బ్రాండ్ విస్కీ ఇష్టమండి ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని లేదండి అవతలవాడు ఏ బ్రాండ్ ఇస్తే తీసేసుకుంటాను అబ్బా బాబా మనది ఏదో పూర్వజన్మ బంధం కానీ ఈ జన్మలు కాదండి ఓ నా బస్సు వచ్చేసింది నా బస్సు వచ్చింది తర్వాత కలుద్దాం తర్వాత కలుద్దాం కదా బాబు ఏముందో చెప్పు నువ్వు వడ్డించు నేను కళ్ళు మూసుకుని చెప్తాను నీకు చాలా ఇష్టమైంది ఏమంటో చెప్పు నాకు తెలుసు నువ్వు వడ్డించు నేను చెప్తాను ఆ ఇదిగో వడ్డిస్తున్నాను వెరీ గుడ్ ఏమిటో చెప్పు సున్నో ఆ రాత్రి గేదె ఏనిందని సుబ్బన జున్నపాలు తెచ్చాడు నీకు చాలా ఇష్టమని వండాను కుడుతమ్ముడు విదేశాల్లోనూ ఫైవ్ స్టార్ హోటల్లోనూ అయితే ఏదో ఫుడ్డింగ్ డిజర్ట్ గిజర్ట్ అని అంటారు నిజానికి చూస్తే మన నాటు ఫుడ్డింగ్ జున్ను ముందు అన్ని బలాదు పొద్దున్నే వాడికి జున్ను పెడుతున్నావా నా ఇష్టం నేను తింటాను అవును నువ్వు చేస్తున్న పని ఏమిటి పరగడుపున వాడికి సున్నుండలు పెడతావా అవి వాడికి ఇష్టమని పరగడుపున తింటే అదిర్తి చేస్తుంది ఏం రాదు ఈ మిషన్ లో కంకర్రాళ్ళు వేసిన కథం గుడ్ గుడ్ వెరీ గుడ్ సున్నుండలు చేస్తే పెద్దమ్మే చేయాలి జున్ను వండితే పిన్నే వండాలి ఎంతో మంది తల్లి బిడ్డలను చూశాను కానీ ఈ తల్లి బిడ్డలు అపూర్వం అమోఘం చెల్లెల కొడుకు అక్కకు ప్రాణం అక్క కొడుకు చెల్లెలకు ప్రాణం పిన్ని రాత్రి మామయ్య ద్రౌపది వస్త్రాపరణ నాటకంలో భీముడు వేశాడు అద్భుతం కూర్చో మామయ్య తేరగా వస్తుంటే మేయటానికి కూర్చో కూర్చో చూడన్నయ్య అక్కయ్యకి పెద్దబాబు పుట్టిన తర్వాత జబ్బు చేసింది రెండు మూడేళ్ల దాకా కోలుకోలేదు బిడ్డని తల్లి దగ్గర ఉంచడం శ్రేయస్కరం కాదని డాక్టర్ చెప్పారు అప్పటి నుంచి పెద్దబాబు నేనే పెంచాను తల్లి కనపడపోయినా ఉండేవాడు గాని నేను కనపడకపోతే విలవిల్లాడిపోయేవాడు అందుకని మహాతల్లి చేసిన పని ఏమిటో తెలుసా తనకి బిడ్డ పుట్టిన తర్వాత కూడా వీణ్ణి ఉయ్యాల్లో వదిలేసి వాణ్ణి ఎత్తుకుని తిరిగేది సొంత కొడుకు గుక్క పెట్టి ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆ ముద్దుల కొడుకుతో ఆటలాడుతుండేది నేనే లేకపోతే వీణ్ణి ఎవరు చూసేవాళ్ళు వాడు పిలిచినా కూడా నా దగ్గరికి వచ్చేవాడు కాదు నా ముద్దు ముచ్చట తీర్చిన త్వరాల తండ్రి వీడు అమ్మా ఇలా రండి ఏమిటి ఏమిటమ్మా ఆయనతో కబుర్లు వేసుకున్నారు ఆయన కళ్ళు అసలే పాపిష్టి కళ్ళు దృష్టి తగ్గుతుంది అవతలు తీసుకుని వెళ్ళి మాట్లాడండి అన్నయ్య ఒకసారి ఇలా వస్తావా ఎందుకమ్మా మిగిలిన ఏమన్నా ఉంటే ఇక్కడ బట్ట ఇక్కడే తింటాను నీతో మాట్లాడాలి కూర్చోండి అన్నయ్య ఇంట్లో అంతా బాగున్నారు అన్నయ్య అంతా బాగోడానికి ఎంతమంది ఉన్నావమ్మా అమ్మాయి నేనేగా అమ్మాయి బాగుందా అని చెల్లెమ్మా ఎంత సరట మనసమ్మా నీది నేను వచ్చిన పని గ్రహించేసి అదేమిటన్నయ్య అదే అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడుగుదామని వచ్చాను చూడండి అన్నయ్య గారు పిల్లల పెళ్లిళ్ళ విషయంలో మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం చాలా సంతోషం అమ్మా ఏమిటా నిర్ణయం నీకు తెలుసుగా అన్నయ్య మాది తరతరాలుగా ఉమ్మడి కుటుంబం మా అత్తమామల కాలంలో వస్తున్న మార్పులు గమనించారు ఇతర కుటుంబాల్లాగే తమ కుటుంబం కూడా విభాగాలై విచ్ఛిన్నం కాకూడదని పది కాలాల పాటు ఉమ్మడి కుటుంబంగానే ఉండాలని ఆశపడ్డారు అక్క చెల్లెలైతే కలిసిమెలిసి ఉంటారన్న ఆశతో మా ఇద్దరిని ఇంటి కోడళ్లుగా చేసుకున్నారు బిడ్డల భారం మా మీద వదిలి వీళ్ల తండ్రులు కాలం తీరి వెళ్లిపోయారు ఎవరి బిడ్డ ఎవరిని కూడా తెలియనంత ఆదర్శంగా బిడ్డల్ని పెంచాం వచ్చే తరంలో కూడా ఈ కుటుంబం ఉమ్మడిగా ఉండాలని వాళ్ల తండ్రుల ఆత్మలకు శాంతి కలగాలని మాలాగే ఇంటికి అక్క చెల్లెళ్లే కోడలుగా రావాలని మా నిర్ణయం మరి నాకున్నది ఒక్క కూతురనే ఏమిటి అల్లుడు చూడు మామయ్య మేమిద్దరం అల్లుళ్ళు కావాలని నీకు ఆశగా ఉంది నువ్వు మామూలు కావాలని మా ఇద్దరికి ఆశగా ఉంది పోనీ ఓపెన్ చెయ్యి ట్రై ఏమిటి అదే ఇంకో పిల్లని కనమయ్యా ఏమిటి ముసలితనంలో ఇంకో పిల్ల పెళ్ళెందుకు మామయ్య నువ్వు ఒక్కడే కనేసే పిల్లని కరెక్ట్ చూడు తమ్ముడు ఆయన ముసలాడు వాడి బొంద వాడే కాదు ఏమిటయ్యా ఏడు వెళ్ళకూడంగా ఉందా వెళ్ళకూడంగా ఉందా అని ఏమమ్మా మీనన్నే కూడా ఇంతేనా అంతే అంతే సరే వస్తాను బాబా నాకున్నది ఒక్కడే కొడుకు వాడి లాభం కన్నా నీ క్షేమం ఎక్కువ ఆలోచించి చెప్తున్నాను
వాణ్ణి అల్లుడిగా చేసుకుంటే నీకు అండగా ఉంటూ నీ ఆస్తి చెక్కు చెదరకుండా చూసుకుంటాడు. నాకు అండ నా ఆస్తికి మేనేజ్‌మెంట్ కాదు బావా, నాకు ఇప్పుడు ముఖ్యం ఆడపిల్లల భవిష్యత్తు. నీకు తెలుసుగా వాళ్ళకి చిన్నతనంలోనే తల్లి కరువైంది. తల్లిపోయినప్పటి నుంచి పెద్దమ్మాయి తన చెల్లెలికి తల్లి లేని లోటు తీర్చిపించింది. ఇప్పటికీ వాళ్ళిద్దరు ఒక్కరోజు ఒకరిని విడిచి ఒకరు ఉండాలంటే తిండి కూడా సరిగా తినరు. అందుకే అల్లుళ్ళిద్దరిని ఇల్లరికం తెచ్చేసుకో బావా. అదే నాకు సుతరాము ఇష్టం లేదు. ఇల్లరికం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. అల్లుళ్ళిద్దరూ కలిసి ఉంటారని ఆశించటం కూడా తెలివి తక్కువే. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. వీళ్ళిద్దరినీ అన్నదమ్ములకిచ్చి చేస్తే ఒక ఇంటి కోడళ్లుగా కలకాలం కలిసి ఉంటారు. అయితే నీతో వియ్యమందే అదృష్టం నాకు లేదు. నా మనసులో ఉన్న విషయం చెప్పాను. ఈ సంగతి ముందే తెలిస్తే పాప మామ ఇద్దరు కొడుకుని కనేవారు కదూ. సారీ మాయ, సో సారీ. సరేలే అవమా, ఎవరికెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. వస్తాను. నా కోరిక విన్నారు కదమ్మా? విన్నా నాన్న, మీ కోరికే మా కోరిక. పెళ్లి కాపురానికి వెళ్తే చెరు ఒక ఇంటికి వెళ్లాల్సి వస్తుందేమోనని దిగులు పడుతున్నాం. మా దిగులు తీర్చారు. అన్నయ్య, నాకు చిన్న సందేహం. ఏమిటో చెప్పు. పెళ్లి కూతుళ్ళు ఒకే ఇంటి ఆడపడుతులు, అక్క చెల్లెలే దొరికారనుకో, వాళ్ళు మరీ కూతుల్లా ఉంటేలా? కూతుల్లా ఉంటేలా? మన పర్సనాలిటీ తగ్గట్టు, మంచి అందగట్టెల్లా ఉండాలి. అందగాళ్లే దొరికారనుకో, మరీ కేరా ప్లాట్ఫామ్ గాళ్ళైతే ఎలా? నో, అడ్రస్ లేకపోతే ఎలా? ఇల్లుండాలి, వాకిల్ ఉండాలి, ఆస్తి ఉండాలి, అంతస్తు ఉండాలి, గౌరవం ఉండాలి, సాంప్రదాయం ఉండాలి. ఆల్ ఇన్ వన్. సారీ, ఆల్ ఇన్ టూ. అందం, చందం, స్టేటస్, డిగ్నిటీ ఉన్న వాళ్ళే దొరికారనుకో, ఆ సుందర కుమార్లకు మనం నచ్చాలిగా. చూడు బ్రదర్, మనం హీరోస్. మనకి నచ్చితేనే హీరోయిన్స్, లేకపోతే వాళ్ళ కర్మ. నీకు ఆ సందేహమే అక్కర్లేదు. మన హీరోయిన్లు మన నచ్చి తీరాలి. ఒకవేళ మనం నచ్చలేదు అనుకో, వాళ్ళ కర్మ. ఇలా ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే పెళ్లి కూతుళ్ళు దొరుకుతారా? చూడు తమ్ముడు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నారు పెద్దలు. అయినా మానవ ప్రయత్నం మానకూడదు. పదాన్ పడదాం పదా. ఏమిటర్రా ఇవాళ ఇలా కాకా పట్టిస్తున్నారు? తినే, ఇంత పెద్దకి టిఫిన్ చేస్తే చిక్కిపోరు. ఓహో, బిస్కెట్, విటమిన్ బి. అబ్బే ఏం లేదమ్మా. తమ్ముడు, తమ్ముడు పెళ్లి కావాలని తొందరపడుతున్నాడు. చిన్నవాడు నా మీద చూసేస్తున్నాడు గాని అన్నయ్య, అన్నయ్యకి కూడా తొందరగానే ఉందమ్మా. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేసేద్దాం. చేసేస్తే సరి. చేసేస్తే సరి అంటే ఎలా? మీరో మేమో ఎవరో ఒకళ్ళు చేయాలిగా. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. యు ఆర్ రైట్. మీరు ఒక ఇద్దరు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి, మేము ఒక ఇద్దరు పెళ్లి కొడుకుని తెచ్చుకొని, ఆ నలుగురిని మేమేం చేసుకుంటాం? అల్లరి పిల్లలు. ఎందుకు నవ్వుతారు? మా పెళ్లి వెంట మీకు నవ్వులాటగా ఉందా? పోనీ అల్లుడని మీరే తెచ్చుకోండి. ఇద్దరు కుర్రాళ్ళు అన్నదం లేవు అడిగిద్దారా? నేను రానే. నాకెందుకు ఈ అన్వేషణ ఆశయంగా ఉంది. సార్ నువ్వు ఉండు, నేను వెళ్ళి చూస్తా. దర్చప్లా. హలో. ఓ, ఆడపిల్లలా? మగపిల్లలేమో అనుకున్నాను, సారీ. ఓకే ఓకే. అనే అనే, అటు చూడు, ఇద్దరు ఆడపిల్లలు. అక్కడేమో కనుక్కున్నారా? కరెక్ట్. ట్రైల్ కాస్ట్ నథింగ్. ట్రై. హలో. అబ్బాయిలే, అమ్మాయిలు అనుకున్నానే. సారీ సారీ. ఓకే. బాయ్. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో చూసినట్టు గుర్తుంది. అవునవును, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో చూసినట్టు గుర్తుంది. ఎయిర్పోర్ట్. పంచర్. టైర్. చంద్ర, వస్తున్నాను అక్కయ్య. ఆడు మీ అక్కయ్య అండి? అవునండి. మీకు పెళ్ళిలయ్యా? లేదండి. మీ అక్కయ్య పేరు? ఇందుమతి. మీ పేరు? చంద్రమతి. అన్నయ్య. ఏమిటి తమ్ముడు? ఏమండి, ఆయన మీ అన్నయ్య అండి? అవును. నిజంగా మీకు పెళ్ళిళ్ళు అయ్యాయా? లేదండి. మీ అన్నయ్య పేరు? ప్రభాకర్. మీ పేరు? దివాకర్. అక్కయ్య. అన్నయ్య, అన్నయ్య మీకు మంచి మాట చెప్తాను. ఏమిటి అది? వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళట. ఓ, అదిగో వాళ్ళిద్దరు అన్నదమ్ములంట.
इधर के पहले लिखा लेते हैं। कम ऑन। మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో ఎందుకో ఎలాగో అయితే మీరిద్దరు తెలుసు తెలుసు మేము కూడా తెలుసు తెలుసు చూడండి మాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి ఓహో ఆ మిస్ లెట్ us మిస్ तमड़ो मन प्रॉब्लम सॉल्व अयिंदी वेरी गुड इंतकी मेनु
సరి సరి నటనాల సరిగమలో తేలి ఆడితేనే విలాసం సరి సరి నటనాల సరిగమలో తేలి ఆడితేనే విలాసం కరిగి గతమైన దాక నీ కౌగిలింత నాదే లోకాలు సురిగి కథలైన దాక నా తలదరింత నీదే నాలో రసధునివి నీదే ఉదయనివి కావే నాలో వెలుగైపో అన్నయ్య ఎలా ఉన్నారు వైఆర్ భామలు? తమ్ముడు నీ మనసులో ఉన్న దస్తావే నీకెలా ఉన్నారో చెప్పు. చిన్న భామ నాకు బ్రహ్మాండంగా నచ్చింది అన్నయ్య. పెద్ద భామ నిజంగా వయ్యారి భామ, అండపిండ బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇంక ఆలస్యం ఎందుకు? వెంటనే ముహూర్తాలు పెట్టించుకున్న వాళ్ళ నాన్న. నో 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 నో, కొంచెం ఆగు. ఇటువంటి విషయాల్లో తొందరకూడదు. ఆలస్యం చేస్తే మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకుంటే. చూడు తమ్ముడు, లవ్ అఫైర్ లో ఎప్పుడూ ఆడవాళ్లు మగవాళ్ల వెంట పడాలి గాని మగవాళ్లు ఆడవాళ్ల వెంట పడకూడదు. మరీ అంత బిగుసు కూర్చుంటే బెడ్స్ కొడితే? ఏవి బెడ్స్ కొట్టదు నా మాట నమ్ము. దట్స్ ఆల్ రైట్. పోనీ, ఓ పని చేద్దామా? ఏంటి? చెప్పాను కదా పెద్దది వయ్యారి భామ అని, అది నాకు నచ్చలేదని ఫోన్ చెయ్యి. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. నో ఫియర్స్, గో అహెడ్ గో అహెడ్, కమ్ ఆన్ చెప్పించేయి. ఫోన్ నెంబర్ తెలుసుగా, 2344. హలో. హలో, నేను చిన్నబాబును మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నమస్కారం. ఏం లేదు, మీకు కాస్త బ్యాడ్ న్యూస్. ఏమిటిది? మా అన్నయ్యకి మీరు అంతగా నచ్చలేదట. ఏమో మరి. ఏమండి, ఆయన ఒకసారి నాతో మాట్లాడమంటారా? ఆయనతో మాట్లాడతారా? ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు. విచారంగా బయట కూర్చుని కాఫీ తాగుతున్నారు. చంద్రా, అడుగో భామలు. తమ్ముడు విటెళ్ళు, నేను విటెళ్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హలో. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేమండి, ఫైన్, ఫ్యాంటాస్టిక్. ఏదో విచారంగా ఉన్నారని. కానీ కొంచెం. ఏమిటండి? కొంచెం కోల్డ్. కోల్డ్ అంతేనండి. ఏమిటి, మీరే ఉంటారు, సగం అయిపోయారు. మీ ఒంట ఎలా ఉంది? ఏం లేదులేండి. చూడండి, ఏమీ లేదనకూడదు, జబ్బు దాచుకోకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. చెప్పండి. ఏమండి, నేను మీకు నచ్చానా? బ్రహ్మాండంగా నచ్చారు. నిజంగా? ఏమిటండి మీ అనుమానం? ఏం లేదు, నేను మీకు అంతగా నచ్చలేదన్నారట. ఎవరండి ఆ విలన్ మీతో చెప్పింది? ఆ విలన్ మీ తమ్ముడు గారేనండి, ఫోన్ చేసి చెప్పారు. మా తమ్ముడా? ఆఫ్టర్ ఆల్ యంగ్ ఫెలో. వాడికి ఏం తెలుసు అండి లవ్ రొమాన్స్, వాడి ముఖం. ఏమిటక్క అంత మెత్తబడతావు? ఈ మగవాళ్ళ ముందు కాస్త స్టిఫ్ గా ఉండాలి. నాకేదో భయం వేసిందే. భయపడకూడదు, మెత్తని వాళ్ళని చూస్తే మొత్త బుద్ధి అయిందని మరీ నొక్కుతారు. సర్లే, పెద్ద తెలిసినట్టు. ఒప్పుకున్నాను, నిన్ను మెచ్చుకున్నాను. ఎలాగైనా సీనియర్ హ్యాండ్ సీనియర్ హ్యాండే. చూడు బ్రదర్, ఆడవాళ్ళని అదుపులో పెట్టాలి, పట్టి ఉంచాలి. అలసిస్తే నెత్తికెక్కుతారు, అర్ధనారీశ్వరుడు సామెత అవుతుంది. నిజమే నిజమే. అయితే నేను కూడా కాస్త బెట్ చేసి ఏడిపించనా? కమ్ ఆన్ ఫాలో, సేమ్ పాత్, సేమ్ పాత్, అటాక్. హలో. హలో, గుడ్ ఈవినింగ్. ఓహో, మీరా? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఏమిటి విశేషం? ఏం లేదు, కాస్త చిన్న బ్యాడ్ న్యూస్.
కంగారు పడకండి బ్యాడ్ అంటే మరీ అంత బ్యాడ్ న్యూస్ కాదనుకోండి ఏంటండి తొందరగా చెప్పండి ఏమీ లేదు మీరు నాకు అంతగా నచ్చలేదు అమ్మయ్య బ్రతికించారు ఏంటి ఆ మాట మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను మీరు నాకు అస్సలు నచ్చలేదు హలో హలో అరే పెట్టేసి నిత్యం ఏం జరిగింది ఏం జరిగింది ఏంటి కప్పు మునిగింది ఏం జరిగింది అయ్యా నువ్వు ఉన్నానయ్యా మరవాడేదో పల్టీ కొట్టాడు ప్రొటెక్ట్ చేయాలి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి కూర్చుంటాను కూర్చోండి ఇందాక ఫోన్ తీసింది మీరేనా అవును నేనే ఏ టోన్ ఒక మాదిరిగా ఉంటేను మీరు అవునో కాదో తెలుసుకుందామని వచ్చాను చెప్పానుగా నేనే ఏంటి అలా ఒక్కసారి అడ్వాన్స్ నోటీస్ అయినా లేకుండా ఆటం బాంబు వేశారు నాకు ఈ నానుడు బేరాలు పనికిరావు ఉన్న విషయం చెప్పాను అంతే అంటే నేను మీకు అంతగా నచ్చలేదా కొంతగా నచ్చలేదా అస్సలు నచ్చనే లేదు అలాగంటే అలాగండి ఏమైనా లోటుపాట్లు ఉంటే మనం అడ్జస్ట్ చేసుకుందాం అసలు మీరు నాకు నచ్చితే ఏమిటి నచ్చకపోతే ఏమిటి జరిగితే రెండు పెళ్ళిళ్ళు జరగాలి లేకపోతే రెండు ఆగిపోవాలి అంతే కదా అందుకే మీరు ఊ అంటే నేను ఊ అంటే ఏ లాభం మీ అన్నయ్య గారికి మా అక్కే నచ్చలేదని మీరు అన్నారటగా అదంతా ఉట్టి నాటకం అండి నాటకం మా అన్నయ్య అలా చెప్పన్నాడు మా అన్నయ్యకి మీ అక్కయ్య బ్రహ్మాండంగా నాకంటే అండపిండ బ్రహ్మాండంగా నచ్చింది అసలు నచ్చలేదని మీరు ఎందుకు ఫోన్ చేశారు ఆయనే అలా ఫోన్ చేసి చెప్పన్నాడు నువ్వు ఉండన్నయ్య ఊరికే పరువు పరువు అని కూర్చుంటే అసలుకే పెట్టుకుంటేటుంది అరే రే మీరు ఇక్కడున్నారా మీకోసం నేను మీ హోటల్కి వెళ్ళి వస్తున్నాను మీరు నా పేరు ముకుందరావు అమ్మాయిల తండ్రిని ఓహో మీ ఫాదర్ నానండి నమస్కారం అండి నమస్కారం కూర్చోండి ఏదో మా కోసం హోటల్కి వెళ్ళామంటున్నారు మాతో ఏదో మాట్లాడాలంటున్నారు అదే మీ పెళ్లిళ్ళ విషయం మీతో మాట్లాడి ముహూర్తం పెట్టించమని నన్ను నిలబడనిస్తేనా ఎవరండి ఇంకెవరు మా అమ్మాయిలే అందులో మా చిన్నమ్మాయింది చూశారు అలిగి ఈ రోజు ఉదయం నుంచి అన్నమే తినలేదు చూడండి మీ అమ్మాయి ఈ రోజు ఉదయం నుంచి అన్నం తినలేదు అంతే కదా మా వాడు అంటే మా తమ్ముడు 3 రోజుల నుంచి పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు ఇంకా మనలో మనకి సీక్రెట్స్ ఏంటి బాబు అందరం ఒకటి కాబోతున్నప్పుడు ఏంటి చెవులో చెప్తున్నాడు అబ్బే ఏం లేదండి మా వాడు పెళ్లి ముహూర్తాలు ఎప్పుడా అని మరిది గారికి చాలా తొందరగా ఉంది నాన్న నాకే కాదండి మా అన్నయ్యకి ఇంకా తొందరగా ఉంది ఊరుకో తమ్ముడు మన సీక్రెట్లన్నీ బయట పెట్టిస్తున్నా కాకపోతే ఈయన నిండుకుండ తొణకుడు నేను బయట పడిపోయాను అంతే తేడా ఏమన్నా నా మీద వచ్చేసి మాంగళ్యధారణమహోత్త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 మ
మహాలక్ష్మిలా ఉన్నారు. కుడికాలు ముందు లోపల పెట్టండి అమ్మా. డాక్టర్ మరీ మరీ చెప్పాడు మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కొని కాల్చకండి అని. మరి ఏమిట్రా అబ్బాయి మన భావి కార్యక్రమం?
ఆ ముకుందరావు గారి కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి మనం కొత్తగా ప్రయత్నాలు చేసుకోవాలి నీ పెళ్లి దాని తాలు కట్నం మీద మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది నువ్వు మెడికల్ కాలేజీలో చేరి 6 ఏళ్ళు అవుతున్నా ఇంకా సెకండ్ ఇయర్ లోనే ఉన్నావు అక్కడికి పుస్తకాలు పక్కన పెట్టుకొని కాపీ కొట్టి రాసిన అభివృద్ధి నిరోధకులు పాస్ చేయిందే ఎవరు వాళ్ళు మా ప్రొఫెసర్లు రామ్ 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 కూర్చోండి కూర్చోండి అప్పు ఇప్పటికి వడ్డీలు సహా 100 రూపాయలు దాటిపోయింది సార్ అప్పు అంటేనే నాకు ఒళ్ళు మండిపోద్ది పెట్టుబడి మా అబ్బాయి చదువుకు నువ్వు పెట్టుబడి పెడుతున్నావు ఏరే కట్నం వచ్చాక వడ్డీతో పాటు తీసుకోవా ఉత్తనే ఇస్తున్నట్టు మాట్లాడకు అవును అనుకోండి నెలకి 1000 రూపాయలు చొప్పున 6 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం ఈయన ఇంకా సెకండ్ ఇయర్ లోనే ఉన్నారు సార్ ఏయ్ సెకండ్ ఇయర్ లో కాదు 20 సెకండ్ ఇయర్ లో ఉంటానయ్యా నీకెందుకు నేను చదివేది పాస్ అవడానికి కాదు పెళ్లి కోసం కట్నం కోసం అవును ఇంకా ఇట్లా ఎన్ని ఏళ్ళు ఇవ్వాలి అని నా షష్టి పూర్తి వరకు ఇస్తూనే ఉండాలి నేను ఇవ్వలేము సార్ అయితే పని చేయండి మీకు అంత కష్టంగా ఉంటే మానేయండి ఇంతవరకు ఇచ్చిందో తిరుపతి ఏడు కొండల వాడి హుండీలో వేసేసాను అనుకోండి తప్పు చెప్పాడు ఆ నా టైం అయిపోతుంది ఇన్స్టాల్మెంట్ క్లిక్ క్లిక్ సామ్ ఇస్తాం తెచ్చాం తెచ్చాం ఒక సంతకం చేయండి సాప్ వస్తాం సాప్ కనిపించండి మరి నేను వస్తానన్నా ఒరే అబ్బాయి నీ పెళ్లి విషయంలో మన ఉద్యమం కొంచెం స్పీడప్ చేయాలరా ఏం చేయాలి ఈ చుట్టుపక్కల ఆస్తి పాస్తులు నా ఆడపిల్లల తండ్రుల లిస్ట్ కూడా తయారు చేసి నాకు ఆ తర్వాత నేను నడిపిస్తాను ఓకే అలాగే ఆగు నా సిగరెట్ పెట్టి ఎలా తాగలే అగ్గి పెట్టి కూడా నువ్వే ఉంచుకో ఖాళీ పెట్ట తండ్రిని ఎలా గౌరవించాలో తెలియదురా నీకు రాస్కల్ ఇంతరా నీ మేనర్ నమస్కారం బాబు గారు పది కాలాల పాటు చల్లగా బతకాలి దండాలి అమ్మగారు దండాలి బాబు గారు అంత గొలసనా నమస్కారం బాబు గారు నమస్కారం అమ్మా దండాలి అమ్మగారు నమస్కారం అమ్మా దండాలి బాబు నమస్కారం అమ్మగారు నమస్కారం దండాలి బాబు అంబై తాత పెద్దవాడి నువ్వు దీవించాలి కానీ నమస్కరించకూడదు బాబు 50 ఏళ్లుగా మీ కమతంలో పాలేరుగా పనిచేశాం మీ తాతల హయాములో అరకబెట్టి దుఃఖి దున్నా మీ తండ్రుల హయాములో పెద్ద పాలేరుగా పెత్తనం చేశాను నేను దిగులనేది ఎరగను బాబు మా పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ ప్రభువుల చేతుల మీదుగానే జరిపించాను ఈ ఒంటి మీద బట్టలు ఈ ఒంట్లో రక్తం అన్నీ మీది అన్నీ మీరిచ్చినవి మీ తాతలు మీ తండ్రులు మీరు మూడు తరాలు చూశాను బాబు మీకు కూడా తొందరగా రెండు కాయలు కాస్తే నాలుగో తరాన్ని కూడా చూసి ఆనందంగా వెళ్ళిపోతాను బాబు బయ్యారి భామవే సయ్యాటల్లాడవే భామవే సయ్యాటల్లాడవే ఉయ్యాలై ఊగవే నీ జంటలో చంపాలగా జాబిల్లినే ముద్దాడగా పరువాల ఒట్టిడలో అందాల అట్టిడలో బగల మారి భర్తతో అత్తరు మల్లెల రమ్మా బగల మారి భర్తతో వైద్యారి భామనై ఉయ్యాలై ఊగలా అరరరె జంపాలగా నీ జంటగా జాబిల్లినై నిన్నంటగా పరవాల పరవళ్ళలో ప్రణయాల పొదరిళ్ళలో వైద్యారి భామవే సయ్యాటలాడవే ఉయ్యాలై ఊగవే ఎన్నెట్లు
ముద్దు ముచ్చట్లు తలచి వయస్సుల ఫలించిన తపస్సుల చలరేగిపోవాలి నేడే వగల మారి భర్తతో చిత్తూరు మావిల కొమ్మ వయ్యారి భామనై చుంపల కడి జుమ్మ వగల మారి భర్తతో వయ్యారి భామనై ఉయ్యాలై మూగన చిరు చిక్కిరిల్ల గిరిట కరి అయ్యయ్యో అయ్యం తగత ముట్టుకునే మోజు నీ ముద్దుగయ్యి రోజు మహరే ఈ జోరులు ఎన్నో మేళాలు ఎద్దలు తాళాలు పలికేను చిలిగాలి తగిలే నరాలలో స్వరాలుగా చలించగా తను ఊగిపోవాలి నేడే అయ్యా వయ్యారి భామవే సయ్యాటల్లాడవే వయ్యారి భామవే సయ్యాటల్లాడవే ఉయ్యాలై ఊగవే ఇంతకాలం ఈ సంసారంలో పడి కొట్టుకున్నాం ఎప్పుడు ఏదో తీరని పనులు కాలు బయట పెట్టడానికి వీల్లేదు ఇప్పుడు మీకు పెళ్లిళ్ళు అయ్యాయి భగవంతుడు దయ వల్ల ఈ ఇంటికి తగ్గ కోడళ్ళు వచ్చారు మా బరువు తీరింది సరే దానికి ఎందుకు పిన్ని ఇంత దీర్ఘోపన్ చేస్తున్నాం మేమిద్దరం కొన్నాళ్ల పాటు తీర్థయాత్రలు చేసి రావాలనుకుంటున్నాం ఓ సింతే కదా తిరుపతి వెళ్ళి వస్తారా కాదు బాబు రామేశ్వరం కాశీ కేదార్నాథ్ బద్రీనాథ్ అబ్బో ఇదేదో పెద్ద కార్యక్రమమే బ్రదరు సరే తోడు లేకుండా మీరు ఎలా పడతారు అందుకే సీతారామయ్య గారిని రమ్మన్నాను ఆ తీర్థయాత్రల వివరాలు తెలుసుకొస్తే అతన్ని మా వెంట తీసుకెళ్తాం కరెక్ట్ మీరే వాళ్ళ మేనేజర్ గారు మీ దరిద్రం తీరింది చూడమ్మా ఎన్ని తీర్థయాత్రలైనా చేయండి ఎంత మంది దేవుళ్ళకైనా మొక్కుకోండి ఎంత డబ్బైనా సరే మీరే సంకోచించక్కర్లేదు మళ్ళీ మేము తిరిగి వచ్చేసరికి ఏదైనా శుభవార్త చెప్తే సంతోషం అక్కయ్యకి అప్పుడే మనవళ్ళు మనవరాళ్ల మీద గాలి మెలిందన్నమాట మీకు మాత్రం లేనట్టు బ్రదర్ ఆ సంగతి ఏమిటో చూడు ఆ బాధ్యత మన ఒక్కళ్ళ మీద పెట్టుకోవడం సేఫ్ కాదన్నయ్యా నా కోడళ్ళకు కూడా చెప్పాడు మనం కరెక్ట్ 50-50 అమ్మా ఈ విషయంలో మీ కోడళ్ళని కూడా కాస్త కోఆపరేట్ చేయమని చెప్పండి ఏమ్మా మీరేమంటారు ఎలాగో పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తున్నారు కదా అక్కడ దేవుళ్ళకు ముక్కిరండి వాళ్ళు అనుగ్రహిస్తే మీ కోరిక తీరడం ఎంత పని అలాగే అలాగే మొక్కొని వస్తాం చూసావా తమ్ముడు మీ వదిన ఆభారం విభారం అంతా దేవుళ్ళ మీదే వేసింది ఏడుకొండలవాడ 1+2 1+2 ఇదిగో ఫోటోలు ఏం ఫోటోలు అదే ఆడపిల్లల తండ్రి లిస్ట్ సేకరించమన్నా కదా లిస్ట్ ఏం కర్మ ఏకంగా ఫోటోలు తీసుకొచ్చాను ఈ మగాళ్ళ ఫోటోలు ఎందుకురా ఆడపిల్లల తండ్రులు మగాళ్ళు కాకపోతే ఆడాళ్ళు ఉంటారా సరే పోనీ వీళ్ళ కూతుళ్ళ ఫోటోలు ఎక్కడ కూతుళ్ళ ఫోటోలు నీకెందుకు అది కావాల్సింది నాకు చూడు చూడు సర్లే ఇది రావలంగం ఫోటో అవును ఇతను కూతురుందా ఉంది ఒకే ఒక కూతురు ఆస్తి ఉందా 5 లాక్స్ అలా కనిపించడ్రా ఒట్టి పీనాశాడు కట్నం ఇవ్వకుండా కూతురికి పెళ్లి చేయాలని ఇంట్లోనే పెట్టుకున్నాడు పాప అమ్మాయి పెళ్ళో పెళ్ళో అని ఒకటే గోళ అమ్మాయి నువ్వు పెరుగుదువా ఎరుగుదువా ఏంటి ప్రేమించుకోవటం కూడా అయిపోయింది కానీ వాళ్ళ ఫాదర్ పెళ్లి ఒప్పుకోవట్లేదు రామలింగం నిన్ను ఎరుగునా తెలియదు తెలియదు నా ఫేస్ కూడా తెలియదు అయితే ఓ పని చేస్తాను నిన్ను తీసుకెళ్లి ఆ కొంపలో దిగబెట్టేస్తాను నువ్వు మేనేజ్ చేసుకోగలవా ఓకే
అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించినట్టు ఛేదించేస్తాను. అవేం అశుభం మాటలరా, అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి వెనక్కి రాలేదు. నేను రాను, అక్కడే సెటిల్ అయిపోతాను. నువ్వు ఇంటికి చీఫ్ గెస్ట్ లా వస్తావు. ఓహో, అయితే నీ కార్డు సైజ్ ఫోటో ఒకటి దేనికి బ్లాక్ చేయిస్తా. ఓకే, అలాగే. అదే బ్యాడ్ మేనర్స్ ఎప్పుడు నేర్చుకుంటాను మేనర్స్? ఏంటి, ఎందుకలా అర్థం లేకుండా తిడతా? తండ్రి నేను ఎదురుగా ఉన్నా, నాకు సిగరెట్ ఇస్తాను. ఆగిపోల్లా, మేనర్స్ నేర్చుకోవాలరా. మేనర్స్ ఎట్టకో, ఇది మేనర్స్. అనే ఒంటి గంట అయిపోయింది. ఇంటికంటే? అరే టైమే తెలియలేదు. ఇంటికి వీళ్ళు మాకు ఏమైనా తిండి పెడతారో లేదో. ఇందు చంద్ర, ఇందు చంద్ర, ఒంటి గంట అయిపోయింది. మా కాకలు మండిపోతుంది. మా ముఖాన్ని ఏమైనా తిండి పడేస్తారా లేదా? వంట అయిందేమో, అక్కడే అడిగొస్తాను. ఈ లోపల కాస్త టిఫిన్ పెట్టరా, తింటూ ఉంటాం. చేస్తాను. కరెక్ట్ అమ్మడు, కరెక్ట్. ఫుడ్ బదులు టిఫిన్. గుడ్, వెరీ గుడ్. కాదు కాదు, ఆకలి రాగాలు తీస్తున్నాం. అంటే వంట కానక్కర్లేదా? కావాలిగా మరి. ఏమండవి, అక్కడ మేము ఊరికే కూర్చోలేదు, అక్కడ చేసే వంట మీకోసమే. సరే సరే, రాని రాని. ఏమిటిది, టిఫిన్ కావాలన్నా తెచ్చావు? వాళ్ళు అడిగారు, నువ్వు తెచ్చేసావు. అతనికి ఏదైనా బుద్ధుందా? ఇప్పుడు తింటే అరగంటలో ఏం పొంచేస్తారు చెప్పు, నేను తీసుకెళ్ళు. అది కాదు, ఏమిటండి అది కాదు. చూడు, ఇక్కడ నుంచి వాళ్ళు ఏం అడిగినా నన్ను అడగకుండా ఇవ్వద్దు. నువ్వు వెళ్ళు. చూడండి, వంట కాగానే నేనే వచ్చి పిలుస్తాను. అప్పుడు దాకా ఆకలి పాటలు పాడకండి. అందాక సోఫాలో పడుకోండి. తమ్ముడు తమ్ముడు, ఈ ఇందుమతి చంద్రమతి ఇద్దరు కలిసి మన మత్తులు పోగొట్టేటట్టున్నారు. కరెక్టే, అయినా మనం తక్కువ తినేమండి. తమ్ముడు ఇక చూడు, ఐడియా నీది, ఏర్పాటు నాది. థ్యాంక్ యూ అన్నయ్య. 50-50, ఒకటి నాకు ఒకటి నీకు. ఓకే ఓకే. ముగుళ్ళ భోజనంబు పెళ్ళాల వంట కంబు ఏమిటి? పొట్లకాయ. పొట్లకాయ శనివారం తినకూడదు. ఏం పర్వాలేదు, తిన్న చోటికి మంచిది. ఏమిటిది? తప్పు బీరకాయ. నాట్ బ్యాడ్ బ్రదర్, నాట్ బ్యాడ్. చాలు చాలు. ఏమిటిది? నెయ్యి. అయితే చాలు, ఒక స్పూన్. నీసం మేము పోయిందే. అయ్యో ఫ్యాట్ అండి, ఎక్కువ బోన్ చేయకూడదు. ఇప్పుడు మేమే తక్కువ ఉన్నామా? పర్వాలేదు, మా ఒడి చూడొచ్చు. లేచండి, ఒక స్పూనే అంతే. ఏదో కొత్త వంటకం గిన్నెలతో వస్తుంది. ఏం లేదు, మజ్జిగ అంతేనా? మీగడ పెరుగు లేదు? మీగడ పెరుగు ఫ్యాట్ అండి. మా పెద్దమ్మ నాకు గిన్నెలు గిన్నెలు నెయ్యి వడ్డించేది. గతాన్ని ఎందుకు గుర్తు చేస్తావు తమ్ముడు? కడుపు చెరువైపోతుంది. పిన్ని నాకు గిన్నెలతో మీగడ పెరుగు వడ్డించేది. సర్లేండి, మీరు కొంచెం వెయిట్ తగ్గాలి. ఏం బాధ ఫీల్ అవుతున్నావా? చాలండి, మీ తల్లులకు మీ మీద ప్రేమ ఉండొచ్చు, కానీ పిల్లల డైటింగ్ విషయం వాళ్ళకేం తెలుసు? ఇదిగో చందు, నీకు అసలు బుర్ర లేదు. వాళ్ళు ఏ ఒడిగినా ఒడ్డించేస్తూ ఉంటావు. చూడు, ఇక్కడ నుంచి భోజనాల దగ్గరికి రావద్దు, నేనే చూసుకుంటాను. నిండిపోయి, నేను నెయ్యి వడ్డిస్తాను. అనే ఈ పప్పు బీరకాయ చప్పగా ఏడ్చింది. అంతేనా? ఏమిటి, ఎంత చప్పుంది? తినంటున్నాడు. ఇంకా కొంచెం వేసుకుంటారా? అక్కర్లేదు అక్కర్లేదు, తినండి. తమ్ముడు, మన అమ్మలు వచ్చేలోగా ఈ పెళ్ళాలు మనల్ని మార్చేటట్టున్నారు. తీసుకోండి. తీసుకుంటాలే, కూర్చో. హార్లిక్స్ తీసుకోండి. హార్లిక్స్ సరే, ఓ చిన్న సాయం చేస్తావా? చెప్పండి. గొల్లభామ పాలనబ్బాలని వస్తున్నాయి, ఆ పాలు తీసుకొచ్చి ఒక సీసాలో పోసి ఒక పీక దానికి పెట్టి నా నోట్లో పెట్టు, సరిపోతుంది. తీసుకోండి, హార్లిక్స్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటారు. స్ట్రాంగ్ గా కర్మ కర్మ. పచ్చపు ఆహారం, పచ్చపు డ్రింకులు. చందుండలు ఆయనకు ఆకలిగా ఉందంట. సర్లే, ఇంత పొద్దుపోయి సున్నుండలు తింటే ఆరోగ్యం కావాలి. నీకు బొద్దిగా బుద్ధి లేదు. తిరుపతి లడ్డూలా ఉన్నాయి. పుట్టి చేతితో వచ్చా టిఫిన్? ఏది ఈవేళ ఇప్పుడు తింటే జబ్బు చేస్తున్నట్టు అక్కే చెప్పింది. అయితే నువ్వు పని చేయి, పేరు మార్చుకో. చంద్రమతి కాదు, మందమతి. మగుడుకు సున్నుండలు పెట్టడానికి కూడా అక్కయ్య పర్మిషన్ కావాలా నీకు? మందమతి. కాఫీ పొడి అనుకుని కాఫీ కాచుకుని తాగి ముగ్గురు మూర్చెల్లుట. ఓహో స్వామలింగం గారా, ఇదిగో నేను పేపర్ చెల్లేగా. ఏమిటి అలా వెతుకుతున్నారు? ఏం లేదు, 20-30 ఏళ్ల కుర్రాడు, టకప్ చేసుకుంటాడు, టై కట్టుకుంటాడు, కోట్ వేసుకుంటాడు. కోటీశ్వరుడు కొడుకట తప్పిపోయాడు. జాడ చెప్పిన వాళ్ళకి 2 లక్షలు ఇస్తారట, మీరు చూడలేదా? లేదే. అయ్యయ్యో, ఇదిగో పేపర్ కట్టింగ్ కూడా తీసుకొచ్చాను.
కుర్రాడు బొమ్మది వేశారు తప్పిపోయినాడు 2 లక్షల బహుమతి వేరు ప్రసాద్ ఎత్తు 5 అడుగుల 7 అంగుళములు అమెరికా నుంచి మాతో ఇండియా చూడడానికి వచ్చిన మా అబ్బాయి మతిసింతం లేక తప్పిపోయినాడు ఆసుకి తెలిసిన వారికి 2 లక్షల రూపాయలు బహుమతి ఇవ్వబడును మన భారతీయులే ఎప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోయి కోట్లు సంపాదించేసుంటారు కుర్రాన్ని పోగొట్టుకున్న బాధలో ఈ ప్రకటన ఇచ్చేసి అమెరికా వెళ్లిపోయారు 2 లక్షల రూపాయలే ఈ కుర్రాడు ఎక్కడ దొరుకుతాడు అంట నిన్న సరిగ్గా నాకు ఇక్కడే దొరికాడండి రాత్రంతా నా దగ్గరే పక్కనే పడుకోబెట్టుకున్నాను పొద్దున్నే లేచి టెలిగ్రామ్ ఇద్దాం న్యూయార్క్ కు అనుకుని కుర్రాడికి చెప్పాను స్నానం చేసి వచ్చేసరికి మిస్ అయిపోయాడు అమ్మ ప్రసాద్ ఇక్కడ ఉన్నావా ఈ చెట్టు ఎక్కేమేమిటి నాయనా మా నాయను కదూ నీకు చాక్లెట్లు కొనిస్తాను చాక్లెట్లు అంటే చచ్చే అంత ప్రాణం లేదు అప్పుడప్పుడు మతి సిమ్తం తప్పుతూ ఉంటుంది అంతేగాని కొట్టడం అబ్బాబే ఏం లేదండి అబ్బా పొద్దున్న నుంచి గొంతు తడారిపోయింది కొంచెం సోడా తాగొస్తాను ఉండు ప్రసాదు ఇక్కడే ఉండు నీకు చాక్లెట్లు ఇష్టం కదా నేను ఇస్తాను రా ఇస్తావా నిజంగా ఇస్తాను రా వస్తున్నా చాక్లెట్ చాక్లెట్ ఎక్కడ ఎందుకుంటాయి బాబు ఇంటి దగ్గర ఉంటాయి ఇంటి దగ్గర రా ఇస్తాను ఇవ్వపోతే నీ గుండు కొట్టించేస్తాను రంగా రంగా వస్తున్నా బాబు ఇదిగో నువ్వు బజార్కి వెళ్ళి ఈ బాబుకి చాక్లెట్ తెచ్చిపెట్టు బాబు ఎవరి బాబు అబ్బా నీకెందుకయ్యా నీకు అనవసరం ఇదిగో 20 రూపాయలు పెట్టి చాక్లెట్ పట్టురా వెళ్ళవయ్యా వెళ్ళు బాబు బాబు కూర్చో నాకు చాక్లెట్ పంపించాను కదా బాబు రూపాయి ఇచ్చి పంపించాను వస్తే తిందుకొని కూర్చో బాబు బాబు నీ పేరేమిటి బాబు నా పేరే జేబు నానా ఎవరు నాయనా అమ్మా నాయన బాబు మన అమ్మాయే మన అమ్మాయేనా ఎవరు నన్ను ఇతను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను ఈ అబ్బాయి తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారు ఇతను వెర్రి బాగులోడు ఇతను తప్పిపోయాడు ఇతను పట్టిస్తే ఇదిగో ఈ పేపర్ ప్రకటన చూడు అమ్మో ఈ కుర్రవాడిని పట్టిస్తే 2 లక్షల 2 లక్షలు నువ్వు ఈ అడ్రస్ కవర్ మీద రాసి పోస్ట్ చేస్తాను డబ్బు వచ్చేస్తాను నడు నడు రామయ్యారా ఇదేనా రావడం అవునమ్మా అక్క ఎక్కడ లోపల వస్తుంది రమణమ్మా మావయ్య కాఫీ తీసుకురా బట్టలు ఇస్త్రీ చేసి తెచ్చానమ్మా ఎక్కడ ఎట్టమంటారు ఏమో నాకు తెలియదయ్యా అక్కేనా అడుగు అలాగేనమ్మా సాయంత్రం పూలు తెమ్మన్నారు రోజా పూల మల్లెపూల ఏమో నాకు తెలియదు అక్కేనా అడుగు అలాగేనమ్మా చూడమ్మా నాకు కొంచెం డబ్బు కావాలి ఎంతో కాదు ఓ 5 రూపాయలు ఇంటికి వెళ్ళి పంపించేస్తాను నా దగ్గర లేవు అక్కే అడగండి ఏమిటి 5 రూపాయలు కూడా అక్కే అడగాల్సిందే అవును అంత అక్కేదే పెత్తనం అవునులే చూస్తూనే ఉన్నాను ఇంటి పరిస్థితి చూడమ్మా నువ్వు చిన్నదానివి నీకు అనుభవం లేదు ఇలా అయితే ముందు ముందు చాలా పెద్ద దెబ్బతింటావు ఏమిటి మా ఆయన మాట్లాడేది నీ క్షేమం కోరి చెబుతున్నాను మీ పుట్టింట్లో మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అక్కడ ఎలా ఉన్నా బాధ లేదు ఇది అత్తిల్లు ఇక్కడ మీ ఇద్దరు తోటికోడళ్ళు మీ అక్కకి ఎన్ని హక్కులు ఉన్నాయో నీకు అన్ని హక్కులు ఉండాలి మీ అక్కయ్యతో పాటు నీకు సమానమైన హోదా ఉండేటట్టు చూసుకోవాలి నీకోసం కాకపోయినా ఈ లోకం కోసమైనా నువ్వు ఆ హోదాను దక్కించుకోవాలి లోకం దాకా ఎందుకు ఇదిగో నీ ఇంట్లో ఉన్న పని మనుషులు నౌకర్లు కూడా నిన్ను ఖాతరు లేకుండా చూస్తారు నిన్ను ఓ పని మనిషిలా చూస్తారు లోకం దాకా ఎందుకు ఆఖరికి నీ భర్త కూడా నిన్ను చులకనగానే చూస్తాడు రేపు నీకు పుట్టబోయే బిడ్డల్ని మీ అక్కగారి బిడ్డలను చూసినంత గౌరవంగా చూడరు జ్ఞాపకం ఉంచుకో ఇది నీ క్షేమం కోరి చెబుతున్నాను నువ్వు చెప్పిందంతా సరే అనుభవంతో చెప్పావు సంతోషం ఇది మర్చిపోకుండా ఉంటే నువ్వు బాగుపడతావు వస్తాను అలాగే అక్కయ్య గారు ఉన్నారమ్మా లేదు బయటకు వెళ్ళింది ఎందుకు పని ఉందలేమ్మా ఏమిటా పని నాతో చెప్పకూడదు నీ వల్ల ఏమవుతుందమ్మా అక్కయ్య గారిని అడుగుతానులేండి వాళ్ళు అడిగారు నువ్వు తెచ్చేసావు అసలు ఏదైనా బుద్ధి ఉందా ఇప్పుడు ఏం ఫోన్ చేస్తారు చెప్పు నేను చెప్తాను
నిమిషం మేము పోయిందే ఇప్పుడు మేమే తక్కువ ఉన్నామా పర్వాలేదు మా ఒడిని చూడొచ్చు లేచండి ఒక స్పూనే అంతే ఆయన ఆకలిగా ఉందంట సర్లే ఇంత పొద్దు పోయి సున్న ఉండలు తింటే ఆరోగ్యం కావాలి నీకు బొత్తిగా బుద్ధి లేదు మా ఊరికి సున్నుండలు పెట్టడానికి కూడా అక్కయ్య పర్మిషన్ కావాలా నీకు అందమతి मरदल डब మీ అక్కని అడిగి తీసుకోమంటే తుస్సుమంటూ గెంతుకుంటూ పోయింది ఓహో అదే దట్స్ గుడ్ ఇందు ఇందు ఆ వస్తున్నాను చప్పల్లా పెళ్ళడకలు నువ్వును వస్తున్నాను కదండి ఆ రా ఏంటండి నాకు 1000 రూపాయలు కావాలి ఎందుకు ఎందుకు ఆ వివరాలన్నీ నీకు చెప్పాలా ఆ మాతండ పర దగ్గర ఉంటాని బిల్లేదా ఏంటండి విషయం అబ్బే ఏముంది వడ్ల గింజలో బీజేపీ గింజ మీ చెల్లెల గారికి 1000 రూపాయలు కావాలట మా తమ్ముని అడిగిందట ఓహో అలాగా ఉండండి చూద్దాం చూద్దాం నిన్నే ఏంటి మర్ది గారిని డబ్బు అడిగావా అవును అడిగాను ఈ మాత్రం దానికి మగవాళ్ళ దాకా ఎందుకు నన్ను అడగకూడదు ఏం నా మొగుడిని నేను డబ్బు అడిగితే తప్ప నన్ను అడగడం నా మోషయా నీదేనా ఇల్లు ఓహో मोडर्न गर्ल्स बस्ती पिल्ललु मनसुलो हनीमून की हनीमून के अदे मरदलो तमुड़ बोलता पोने पंजी मरदल मुझे इकड़ सुंदर प्रदेश కొత్త పెళ్లి కొడుకునే పొద్దసలే ఎరగనే కొత్త పెళ్లి కొడుకునే పొద్దసలే ఎరగనే పొద్దువాలి ముద్దులడిగనే చెల్లి దాదా చలి తీరేదా నీకు చక్కిలిగిలి గాలేదా
కొత్త పెళ్లి కొడుకునే పొద్దసలే ఎరగనే కొత్త పెళ్లి కొడుకునే పొద్దసలే ఎరగనే పొద్దువాలి ముద్దులు అడిగనే విడలేని ముద్దాడని పెళ్లి నాడే వాసలేని కళ్ళతో చెప్పలేదా కౌగిలే ఇవ్వరాదా హద్దు పొద్దు అన్ని రద్దు హాయి గలట నేను ఊరు నుంచి రావడానికి మళ్ళీ వారం రోజులు పడదు. ఇల్లంతా జాగ్రత్తగా ఉండరు బాబు, మీకేం పైలేదు. అబ్బాబా, ఏమిటో నన్ను చెప్పని బాయ్, నువ్వు అడ్డొచ్చేస్తావు ఏమిటి? నేను చెప్పని అమ్మాయా, ఈడొచ్చిన పిల్ల. అవును. అబ్బాయా, వయసులో ఉన్న కుర్రాడు. అవును బాబు, ఈడు చూడు బ్రహ్మాండం కుదిరింది, పెళ్లి చేసేయండి. అబ్బా నోరు ముయ్యబోయ్, ఎందుకు అడిగిన సలహాలు? ఇప్పుడేగా చెప్పాను, నేను చెప్పేది వినిపించుకోబోయ్. నేను వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసిన పనులు ఏమిటంటే, ఒకటి, అబ్బాయి బయటికి పారిపోకుండా చూడడం. రెండు, అమ్మాయికి అబ్బాయి వల్ల ప్రమాదం ఏమి రాకుండా చూసుకోవడం. మూడు, ఈ అబ్బాయి గదిలోకి నీవే భోజనం తీసుకెళ్లి స్వయంగా పెట్టడం. ఇందులో ఏదైనా పొరపాటు జరిగిందో నీ ఉద్యోగం తీసేసి నీ చర్మం ఒలిపించేసి నీ చేతులు పెట్టాలి. అన్నం మీరు పట్టించాలి, గదిలో తీసుకెళ్లి నేను పెట్టాలి అని నాన్నగారు చెప్పారు కదమ్మా. చెప్పాను నాన్నగారు, ఇందా తీసుకెళ్ళు. బాబు బాబు, అన్నం తెచ్చాను బాబు. ఏ బాబు 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 పాపం పిచ్చోడే కదా, ఏదో తెలియక పట్టుంటాడు, ఏం పర్వాలేదు. పర్వాలేదా? అయితే మళ్ళీ కొడతాను. అమ్మాయి గారు, ఆడికి ఏం కావాలో మీరు చూసుకోండి, మీకేం రావడం నేను చూసుకుంటాను. టెలిగ్రామ్ మా తమ్ముడి దగ్గర నుంచి అయి ఉంటుంది. ఉంటాను సార్. ఓకే, థ్యాంక్ యూ. సెండ్ 5000 రూపీస్. మనం వెళ్ళేటప్పుడేగా 10,000 రూపాయలు ఇచ్చి పంపించాను, మళ్ళీ 5,000 పంపించమని టెలిగ్రామ్ ఇచ్చాడేమిటి? మా చెల్లెలు చేయి కాస్త భారీ చేయి, కనపడ్డదలా కొంటూ ఉంటుంది. డబ్బు విలువ తనకు తెలియదులేండి. మరేం పర్వాలేదు, ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. మా వాడికి ఒరే బాబు, కాస్త ఖర్చులు తగ్గించరా అని ఉత్తరం రాస్తాను. ఓకే ఓకే. తమ్ముడు, మరదలు చెయ్యి భారీ చెయ్యి, కనపడ్డవన్నీ కొంటూ, డబ్బు విలువ తెలియదు. ఇక్కడ డబ్బు చెట్లకు కాయడం లేదని చెప్పు. ప్రభాకర్. చంద్ర. అక్కయ్య, బావగారు రాసిన ఉత్తరం చూశాను. నాది భారీ చెయ్యట, నాకు డబ్బు విలువ తెలియదట. మా డబ్బు మేం ఖర్చు పెట్టుకుంటున్నాం,
కావాలంటే మా పేరు ఖర్చు రాసి రేపు మా వాటాలో బిగబెట్టుకోమని బావగారితో చెప్పు చంద్రమతి. ఏమి రాసిందో చూడండి. ఇక చూడటం ఎందుకు? నువ్వు చదివితే విన్నానుగా. ఏమో అనుకున్నాను గాని విషయం చాలా దూరం వెళ్ళింది. సరే నేను మా తమ్ముడికి ఉత్తరం రాస్తే మీ చెల్లెలు చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ సంగతి ఏమిటో తెలుసమని వాడికి ఉత్తరం రాస్తా. తమ్ముడు, నీకు రాసిన ఉత్తరాలు మీ ఆవిడ చించి చదువుతోంది. దిస్ ఇస్ బ్యాడ్ మ్యానర్స్. భార్యని ప్రేమించవలసిందే, కానీ అతిథిని ఇవ్వకూడదు. ఆడవాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఆలోచిస్తే నెత్తికెక్కుతారు. భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలో బావగారు మాకు నీతి పాఠాలు బోధిస్తున్నారు. మా ప్రేమ పవిత్రమైంది, మమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఎవరైనా మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఈ విషయం బావగారికి తెలియజెప్పు. కిట్లు చంద్రమతి. చూసారా, మళ్ళీ ఉత్తరం రాసింది. మీ చెల్లెలిగా రాసింది. చాలండి, అసలు నాకు తెలియక అడుగుతాను. వాళ్ళ ఇల్లు పట్టగల జలసాగా తిరుగుతుంటే మనకేం పట్టిందని ఇల్లు కాపలాగాయటానికి. కరెక్ట్, వాళ్ళకు లేనింటి బాధ్యత మనకు మాత్రం ఎందుకు? ఇదిగో చూడు, మనం కూడా ఎక్కడికైనా ప్రజెంట్ ట్రిప్ వెళ్ళిపోదాం. కరెక్ట్, నేను అదే అనుకున్నాను, మీరు అదే చెప్పేశారు. మేఘాల పందిరిలోన మెరిసిల్ది మెరుపేరున, మేఘాల పందిరిలోన మెరిసిల్ది మెరుపేరున, అది చూపై విరితూపై కురిసింది పూలవాణ, కురిసింది పూలవాణ. నన్ను చేరు వేళలో నీవే ఆధారై మదిని వెలిగినావులే. ఇలవంక చారు నెలవంక తీరు కోట నీకు మనసు తెలిపినావులే, మరులు గొలిపినావులే. అనని వినని ఏ రాగం మనలో పలికే సరాగం, మేఘాల పందిరిలోన మెరిసింది మెరుపే అవున, అది చూపై విరితూపై కురిసింది పూలవాన, కురిసింది పూలవాన. రాగాల పల్లకిలోన కలలు వెల్లడైన వేళలో నాలో ఎదనీవై నిదురలేచినావులే.
పెట్టి పాడి రావులే మనసే కలిసే వేదీరం విరిసే మమత కుటీరం రాగాల పల్లకిలోన పిలిచాడి వల పేరౌన అది పాటై వేరి పాటై వెలసింది జీవితాన వెలసింది జీవితాన మేఘాల పందిరిలోన మెరిసింది మెరుపేన చూసారా డబ్బు పంపమని టెలిగ్రామ్ ఇస్తే జవాబైనా లేదు అదే నాకు అర్థం కావటం లేదు ఇంకా అర్థం కావటం లేదా మనం ఆనందంగా ఉండటం చూసి వాళ్ళు ఓర్చలేరండి నీకు తెలీదండి అసలు మనం కలిసి ఉండటం మాకే ఇష్టం లేదండి వేరే కాపురం పెడితే అంతా వెనకేసుకోవచ్చునని నో చంద్ర నువ్వు అపార్థం చేసుకుంటున్నావు మా అక్కే సంగతి మీకు తెలుసా నాకు తెలుసా అసలు పదని ఇంటికి వెళ్ళిపోదాం ఈ హోటల్ బిల్ కట్టాలే ఈ గాజులమ్మి హోటల్ బిల్ కట్టేయండి చంద్ర ఏ పరువు తక్కువ వాళ్ళు ఇంకా మన చేత పరువు తక్కువ పనులు చేస్తారండి చూస్తూ ఉండండి వెళ్ళండి 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 నమస్కారం అమ్మా ఇప్పుడైనా రావడా అవును అక్కయ్య లేదా లేరండి ఊటీ వెళ్ళారు వారం రోజులైంది చూసారా చూసారా వాళ్ళు గడుస్తాను మనకు ఉత్తరమైనా రాయకుండా ఊళ్ళో లేకుండా చెక్కేశారు అసలు మనతో కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదండి మా అన్నయ్య దేవుడు లాంటి వాడు మా అక్కయ్య తేలండి ఏమి ఎరగనట్టే ఉండి మెల్లగా అన్ని ముగ్గురికి ఎక్కిస్తుంది సరే సరే కమాన్ హాయ్ తమ్ముడు హలో అన్నయ్య సర్ప్రైజింగ్ మీరు ఎప్పుడు వచ్చారు మేము వచ్చి వారం రోజులైంది ఎవరైనా బాగున్నారా మరదలు ఎక్కడా ఏమిటి తమ్ముడు మంచి టెన్షన్ గా ఉంది వ్యవహారం మామూలు టెన్షన్ కాదన్నయ్య హైపర్ టెన్షన్ చాలు పర్వాలేదు వేసుకోండి చాలు చాలు నేను మీకు ఇష్టమేగా ఇష్టమైతే మాత్రం మనసును మనం తినడానికి మనకు భయం ఎందుకండి మీరు తినండి ఈ పూట వంట ఏం చేయమంటారమ్మా నాకేం తెలియదు ఆవిడగానే పోయి అడుగు నీకే చెప్పేది ఈ పూట వంట ఏం చేయమంటారమ్మా రోజు నన్నే అడిగి చేస్తున్నావా అక్కయ్య గారు మిమ్మల్ని అడగమన్నారు ఓహో అయితే ఏం చేయక్కర్లేదు అన్న మాత్రం వండు పచ్చళ్ళు వేసుకుని తింటాం ఏం వయ్యారు బామ్మ విలాసంగా కూర్చున్నావు కడుపు కాలటంలా భోజనానికి పద మీరు వెళ్ళి భోంచేయండి నేను తర్వాత భోంచేస్తాను ఏ నాకు ఆకలిగా లేదు చంద్ర భోంచేద్దా నాకు ఆకలిగా లేదు ఏమిటి చంద్ర ఇది నాకు ఆకలి అయితే నేను తిన్నా మీరు తెలవాలా ఇక పచ్చళ్ళే గచ్చి ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి చెప్పు కోపడు కదా అనుమానం ఎందుకు వాళ్ళు మనం కలిసి ఉండటం పడదండి వేలు పడితే మంచిది నీకేమైనా బుద్ధిందా సిగ్గులేని సహాయిస్తున్నావు వేరు పడాలంటే వేరు పడాలి Thank you.
అది కాదు చంద్ర, పేరు పట్టం అంటే బాగుండదు. అమ్మ అన్నయ్య వాళ్ళు చాలా బాధపడతారు. నా మాట విను, నేను చెప్పేది విని చంద్ర. చంద్ర, 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 మ్యావ్ మ్యావ్ కడుపులో పిల్లలు కూర్చున్నాయి. ఇదే ఉంటుంది వచ్చాం. వీళ్ళేది గదుల్లో పడుకున్నారు బాబు. పడుకున్నారా? ఇప్పుడు పడుకోండి. ఏంటి బ్రదర్, వాళ్ళిద్దరూ ఫోన్ చేశారా? చేయలేదు బాబు. చెయ్యలేదు? సరే, వంట అయినా చేయమన్నారా? చేశారా? వంట చేయొద్దని గట్టిగా చెప్పారు బాబు. తమ్ముడు, ఇల్లు వాకిలి ఆస్తి అంతా రెండు భాగాలుగా చేసేస్తాను. తొందరపడకనే. నో, ఇట్ ఈస్ డిసైడ్. మరి వాడు రంగలేడా? చిన్న మస్క కొట్టాను. ఏంటి? డబ్బులు ఇచ్చి సినిమా పంపించేశారు. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్. ఉండండి, ముందు పాలు తీసుకోండి. పాలు తీసుకోండి. అబ్బా, ఉండండి, ఏదో న్యూసెన్స్. ఈవేళ ఇప్పుడు ఎవడో పట్టుకోండి. ఏరా, సినిమా పడలేదా? ఏ సినిమా గారు, ఒకటే జనం రచ్చును. టికెట్ దొరకలేదు. టికెట్లు దొరకకపోతే బ్లాక్ లో కొనుక్కొని వెళ్ళకపోయావా? బ్లాక్ లో కూడా దొరకలేదు గారు. పైగా పోలీసు వాళ్ళును లాడీ చార్జీను వాళ్ళంతా పప్పు అయిపోయింది. అమ్మాయారు అమ్మగారు చాలా పగిలిపోతుంది. అని మాత్రం ఉంటే పడద్దురు, ఇవి పుణ్యం ఉంటది. మాత్రా ఉండిస్తాను. అమ్మా, ఈ రెండు రెండునండి. అవును, వేసుకో, వెంటనే తగ్గిపోతుంది. పిడుగుపడ్డా లేవడు. టికెట్లు దొరకలేదని తిరిగి వచ్చేసాడు. తలనొప్పిగా ఉందని మాత్రలు అడిగాడు. రెండు నిద్ర మాత్రలు ఇచ్చి పడుకో పెట్టేశాడు. కొట్టినా లేవడు. అబ్బబ్బబ్బబ్బా, నీ బుర్రని మ్యూజియం లో పెట్టాలో. ఎంత నేత్రానందకరంగా ఉంది! నేను వేసిన ఒక చిన్న నిప్పురవ్వ ఇంత త్వరగా ఇంత బ్రహ్మాండంగా రాజుకుని దావానలమై కొంపని దయించేస్తోంది అంటే అబ్బా, నేడు కదా నా జన్మ చరిత్ర అర్థమైంది. అమ్మాయి, చిన్నమ్మాయి, మావయ్య, రామయ్య, ఇదేనా రావడం?
అవునమ్మా, నిన్ను చూడా నేను గాలి మళ్ళేసింది, ఉండలేకొచ్చేశాను. రా లోపలికి వెళ్దాం. పద. నా కూతుర్ని కాదని అక్క చెల్లెల్ని తెచ్చుకున్నందుకు మహా బాగా కూరింది రోగం. అమ్మాయి ఇందుమతి, ఇందుమతి, అమ్మాయి ఇందుమతి. ఓ మీరా బాబాయ్, రండి. ఏమిటమ్మా, నేను జ్ఞాపకం ఉన్నానా? అదేమిటి బాబాయ్, బంధువులు అంత తేలిగ్గా మర్చిపోతామా? భర్త తరపు బంధువుల్ని ఈ కాలంలో ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా. లోపలికి రండి. ఈ హార్లిక్స్ గ్లాస్ చేత్తో పట్టు చూస్తున్నాను, తరతరాల నుంచి కలిసిమెలిసి ఉమ్మడిగా ఉన్న కుటుంబం మీది ఈవేళ ఇలా రెండుగా చీలిపోయింది అంటే నా మనస్సు ఎంత బాధపడుతోందో. కలిసి ఉండాలనే పట్టుదల కోరిక మన ఒక్కళ్ళకే ఉంటే లాభం, అవతల వాళ్ళకి కూడా ఉండాలి. అక్క సంగతి నీకు తెలుసుగా, తన సుఖం తన లాభం తప్ప ఎదుటి వాళ్ళు మంచి కోరదు ఓర్చదు. అవునవును, నాకు చెబుతావేమిటి, చిన్నప్పటి నుంచి తెలుసు దాని గుణం నాకు. ఏం చేస్తాం, అయ్యయ్యో కొంప మునిగింది. సిగరెట్లు అయిపోయాయి. చెప్పిస్తానండి, కలిసి ఉండాలనే కోరిక ఇద్దరికి ఉండాలి కదా బాబాయ్. మా చెల్లెలికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేనేదో పెత్తనం చెలాయించి అంతా దోచుకు తింటున్నానని దాని అనుమానం. అటువంటప్పుడు ఎవరు దారిన వాళ్ళు ఉండటమే మంచిది. ఎవరు రాకడా, ఈ మూల మొక్కలు తడపలేదు. రావలింగం గారే. ఏడు స్వామలింగం గారా? అవును. ఏమిటి ఇలాగొచ్చారు? ఏం లేదు, చిన్న కోడలు చంద్రమతి మా వేలు విడిచిన మేనగోళ్ళ కదా, ఆస్తి పెద్దది కాస్త మేనేజ్మెంట్ చేసి పెట్టి మావయ్య అంటే సరే అన్నాను. ఇంతకీ మీరేమిటి కదా బాబు, నాకు వేలు విడిచిన మేనలుడు నన్ను మేనేజ్మెంట్ చేసి పెట్టమని కబురు పెడితే వచ్చాను. మీరు ఆ ఎస్టేట్ కి నేను ఈ ఎస్టేట్ కి మేనేజర్లు అన్నమాట. మళ్ళీ మేనేజర్లుగా ఇక్కడ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. రే కొడుగుట్లు, గుడ్ గుడ్ కొట్టు గుడ్డు. బావగారు, అందరికీ ఆ అబ్బాయి మీ దగ్గర ఉన్నట్టేనా? అయ్యా అప్పుడే పారిపోయాడు కదండి నా దగ్గర నుంచే. అయ్యా అయ్యా, 2 లక్షలు నా చేతికి అందినట్టే అంది, చేయి జారిపోయాయి. ఏదైనా ప్రాప్తం ఉండాలి. అది కరెక్ట్. ఏ అదృష్టవంతుడికి లభించాయో 2 లక్షలు. ఏమిటి మీరు అలా బాధపడిపోకూడదు, దేనికైనా ప్రాప్తం ఉండాలని మీరేగా అన్నారు. అవునులేండి, ఎవరు రాత ఎవరు మార్చగలరు. కొట్లా గుడ్డు. ఆ దేవుడి దయ వల్ల ప్రయాణం బాగా జరిగింది. మందేముంది, అంత భగవంతుడి దయ. చిన్నబాబు, పెద్దబాబు, చిన్నబాబు, పెద్దబాబు, ఒరే పెద్దబాబు, ఏమిట్రా ఇది, ఏమిట్రా ఇది? అవును వేర్లు పడ్డాం. ఎంత ఘోరం చేశారు బాబు. ఏమిటి బాబు ఈ దారుణం? ఇదంతే పెద్దమ్మా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రాపిన్ని అమ్మా, నువ్వు అటు వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా అయితే నువ్వు ఇట్లా మీరు వేరే పడ్డది కాక మమ్మల్ని కూడా వేరు చేస్తారా? సత్య స్వర్గానన్న మీ తండ్రులను కూడా వేరు చేస్తారట్రా? వాళ్ళ మధ్య కూడా ఇలా అడ్డగోడి కడతారా? అమ్మా ముందు నువ్వు ఇట్రా. అమ్మా నువ్వు మాత్రం ఇంకెందుకు ఎక్కడ ఉన్నావు, రా. రామ్మా నువ్వు రామ్మా. తరతరాలుగా కలిసి ఉన్న కుటుంబం ఈ తరంలో కూడా కలిసి ఉండాలని ఎందరో దేవుళ్లకు మొక్కాను. ఒకే ఇంటి ఆడపడుచులు తోడికోడళ్ళైతే ఏ కీచులాటలు లేకుండా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారని ఆశపడి కోరి కోడళ్లుగా మిమ్మల్ని తెచ్చుకున్నందుకు ఇదా మీరు చేసిన నిర్వాహం. మా గుడ్డెల్లో చిచ్చు పెట్టారు. స్వర్గస్థులైన వాళ్ళ తండ్రుల ఆత్మలు ఎంత క్షోభిస్తున్నాయో మీకేం తెలుసు. అత్తయ్య నేను ఒక్కదాన్ని ఇంటిని చెప్పండి, కలిసి ఉండాలని ఎంత ప్రయత్నించినా అవతల వాళ్ళు కలిసి రాందే నేనేం చేయను. మా చెల్లి తత్వం మీకు తెలీదు, నేను ఇంటి మీద పెత్తనం చలాయించి దోచుకు తింటున్నానని ఒకటే సాధింపు. నన్నే అంటారే అత్తయ్య, అక్కే కలిసి రాందే నేనేం చేయను. ఈ ఇంట్లో నన్ను ఒక పనిమనిషిగా చూస్తుంది, అన్నిటికీ నాకు అడ్డం వస్తుంది.
కనీసం నా మొగుడికి ఇష్టమైనవి చేసి పెట్టుకోవడానికి కూడా నాకు ఆస్కారం లేదు. పని వాళ్ళ ముందే పట్టుకుని నన్ను మొద్దు బుద్ధి లేదు అని ఎంత మాట పెడితే అంత మాట అంటుంది. అయిందేది అయిపోయింది, మర్చిపోమ్మా. కీచులాటలతో ఇల్లు నానాటికి నరకమైపోతూ ఉంటే ఇంకా ఉపేక్షిస్తే మన పరువు బజారుకి ఎక్కుతుందని నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. తమ్ముడు ఇదివరకు తమ్ముడు కాదమ్మా, పెళ్ళాం చేతిలో కీలు బొమ్మ. పరువు కోసం పాకులాడితే ప్రాణాలే పోయేట్టున్నాయి. ఏమో ఇది కూడా మన మంచిగా వచ్చిందేమో. వాళ్ళతో ఉన్న వాళ్ళు మందారిని మనం సుఖంగా బతకొచ్చు. అన్నయ్య కూడా ఇదివరకు అన్నయ్య కాదు. పెళ్ళాం ఆడిచ్చినట్టలా ఆడి కొంగు పట్టుకుని ఎక్కిలించుకుంటూ తిరుగుతున్నాడు. హలో, నేనమ్మా గిరిజ. నమస్కారం అండి మామగారు. మా ప్రసాదం ఒకసారి పిలుస్తావా? ఉండండి. ఏమండి మీ నాన్నగారు ఫోను? డాడీ డాడీ. ఎలా ఉంది అక్కడ పొజిషన్? అన్ని బాగానే ఉన్నాయి కానీ డాడీ, ఫుడ్డే వరస్ట్. ఒట్టి గడ్డి. పాప మీ కోళ్ళు ఏం చేస్తుంది చెప్పండి. వాళ్ళ నాన్న ఒట్టి పీనాసి ముండా కొడుకు. కూరలు కూడా డబ్బులు ఇవ్వడంట. నీకు మంచి ఫుడ్ కావాలంటావు అంతేనా? తొందరగా ఏర్పాటు చేయండి డాడీ, వచ్చే జన్మలో కూడా నీ కడుపునే పుడతాను. పళ్ళు పలహారాలు కేకులు అన్ని వస్తాయి. నువ్వేం వర్రి అవ్వకు. థ్యాంక్ యూ. ఏమండి ఈ పూటకైనా దాన్ని తినేసేయండి, మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం. పదండి. ఏంటో సోమలింగం గారు. ఏముంది ఆ పేపర్ కట్టింగ్? పాపం తప్పిపోయిన అమెరికా పోరాడు, ఇంకా వాళ్ళకి చేరలేదుట. ఎక్కడి చిక్కడి పోయాడు ఏమిటో. ఈ రోగా వాళ్ళ తల్లిదండ్రులు అడ్రస్ మారిపోయింది అమెరికా నుంచి ఆస్ట్రేలియాకి. అదే కారణం నేను రాసిన ఉత్తరానికి రిప్లై లేదు. ఇంకా ఆచారం ఏమిటి? అవి గిలా ఇవ్వండి. మతి తిమ్మటం లేదా తప్పిపోయిన మా అబ్బాయి ఇంకా దొరకలేదు. మా అబ్బాయికి మంచి భోజన సదుపాయములు కల్పించి క్షేమంగా అప్పచెప్పిన వారికి 500,000 రూపాయలు బహుమతి ఇవ్వబడును. నిజంగా ఇస్తారంటారా? వెదవ 500,000 ఏమిటండి, 10,00,000 ఇస్తారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకులా కనపడతాను. నాది గారి మేము వ్యాపారం నిమిత్తం ఆస్ట్రేలియా వెళుతున్నాము, అందుకే ఈ కింది అడ్రస్ కు రాయి కోరతాము. హలో. నేనమ్మా. ఎలా ఉన్నాడు అబ్బాయి? నిన్నేం ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బంది ఏం పెట్టటంలే, చాలా మంచివాడు. కానీ అన్నమే తినటం లేదు, రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. ఈ రోజు నుంచి 3 పూట్ల మటను, పలావ్, చికెన్, బిస్కెట్లు, కేకులు అన్ని పెట్టే. మరి డబ్బు? మన ఇంటి పక్క సుబ్బారావు గారు లేరు, ఆయన నేను ఫోన్ చేస్తాను. 1,000 రూపాయలు ఇవ్వమని. అక్కడ తీసుకో, ఒకటి తీసుకో. 1,000 రూపాయలా? పర్వాలేదమ్మా, మన పెట్టుబడికి ఏం దండకుండదు. అలాగే ఉంటానన్నా. అమ్మా ఇది ఫ్రిడ్జ్ లో పెట్టమంటారండి? ఏంటది జున్నమ్మా, నిన్న మన పెద్దగే తినింది కదండి. ఏమిటి జున్న? అవునమ్మా, జున్న అంటే పెద్ద పాపకు చాలా ఇష్టం. ఇలా అక్కయ్య. అక్కయ్య. ఏమిటి? ఏమి లేదు జున్ను, పెద్ద బాబుకి ఇష్టం కదా అని. ఏ ఇంట్లో ఇష్టాలు ఆ ఇంట్లో ఉంటేనే మంచిది. ఇలా చాటుమాటుగా ఇచ్చి పుచ్చుకోవటం వాళ్ళకి మీద కుదరవు. ఇచ్చేవాళ్ళకి అయిపోయినా పుచ్చుకునే వాళ్ళకు ఉండాలి సిగ్గు. ఇలావా వాడు అంటున్న మాటలు సిగ్గు సిగ్గని. నీకు మాత్రం రోషం లేదు పెద్ద బాబు. పెద్ద బాబు నీ కోపతా పాలు అది పగిళ్ళు నీ కొడుకునే చూపించు. నువ్వు నా కొడుకు కావా? నేనా నీ కొడుకునా? నీ కొడుకునైతే నువ్వు అక్కడ ఎందుకుంటావు, నేను ఇక్కడ ఎందుకుంటాను? పెద్ద బాబుకి ఇష్టం ఇష్టం అని ఊరికే చేరేస్తున్నావు. ఇప్పటికైనా సిగ్గు వచ్చిందా నీకు? మళ్ళీ సిగ్గట్టు. మళ్ళీ అంటాను, మళ్ళీ అంటాను. నువ్వెంత ప్రాణ సమానంగా పెంచినా పరాయి బిడ్డ పరాయి బిడ్డనని ఇప్పటికైనా తెలుసుకో. గుడ్ మార్నింగ్ డాడీ. మీ మామగారు ఎలా ఉంది పొజిషన్? అన్ని సక్రమంగా జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డాడీ. ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ విత్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్. 5-star హోటల్. అమ్మ మొగుళ్ళ ఉంది ఇక్కడ. కానీ డాడీ ఎన్ని సౌకర్యాలున్నా 24 గంటలు ఇంట్లోనే ఉంటే బోర్ కొట్టేస్తుంది. పోనీ పార్కులకి, పిక్నిక్లకి, సినిమాలకి, షికార్లకి వెళ్తావా? ఏర్పాటు చేసేస్తాను. తొందరగా ఏర్పాటు చేయి డాడీ, జన్మజన్మలకి జన్మజన్మలకి నీ కడుపునే పుడతాను. అదే అమెరికా కుర్రాడి పేపర్ అడ్వర్టైజ్మెంట్. కుర్రాడు ఎక్కడ చిక్కడి పోయాడో తల్లిదండ్రులకు తెలియదు.
ఎక్కడున్నారో అబ్బాయిని చూసిన వాళ్ళకి తెలియదు. ఈ మధ్యలో వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి అబిసీనియాకి మారిపోయారు. మళ్ళీ మారిపోయారు. ఇదిగో చూడండి. బాగారు 10 లక్షలకు మారిపోయింది ఏమిటండు? మధ్య సింహతం లేక తప్పిపోయిన మా అబ్బాయి ప్రసాద్ ఇంకా దొరకలేదు. అతనికి మంచి భోజన వసతితో పాటు సినిమాలకి షికారులకి పంపి అతని ఆరోగ్యం బాగు చేసి మాకు అప్పగించిన వారికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు బహుమతి ఇవ్వబడరు. కోటీశ్వరులు అబ్బాయి ఆనందంగా కనిపించాలే గాని వాళ్ళ కంటికి 10 లక్షలు 5 లక్షలు ఇస్తారు. అదాక నమ్మకం ఉంది. గుడ్ మార్నింగ్ డాడీ. ఎలా ఉన్నాడు అబ్బాయి? బాగానే ఉన్నాడు కానీ అప్పుడప్పుడు కాస్త తిక్క తిక్కగా ఏదేదో వాగుతుంటాడు డాడీ. అందుకే ఫోన్ చేస్తున్నానమ్మా. అతనికి మానసిక ఆరోగ్యం బాగోలేదు కదా. నువ్వు దగ్గరుండి కాస్త సినిమాలకి పార్కులకి అక్కడికి. నేనా? నువ్వే. మన కష్టం కష్టే పలే అన్నారు. మన కష్టం ఏమంత వృధాగా పోదు. ఆ దృష్టిలో పెట్టుకో. అలాగే డాడీ ఉంటాను. నిజంగా బ్లడి ఫూల్ అయ్యి అందుకే పార్కులకి సినిమాలకి పొమ్మన్నాడు. పద ఇవిగో సున్నీ ఉండలు. చిన్నబాబుకి చాలా ఇష్టం. నేను ఇచ్చానని చెప్పకు, చుడతాడు. అలాగే అబ్బా ఆకలి దహించుకుపోతుంది. చంద్ర టిఫిన్ బట్ట వస్తున్నానండి. చిన్నబాబు ఇవి తిను. అరే సున్నుండ్లు ఎన్ని రోజులైంది తిని? ఆహా వండర్ఫుల్, చాలా బాగున్నాయి. ఎవరు చేశారు ఇవి? నేనే చేశాను బాబు, తిను. నువ్వు చేసావా? పెద్దమ్మ చేసినట్టే ఉన్నాయి ఇవి. ఇంకా సున్ని ఉండలు చేసి పెడతాం. నాకు కాస్త రోషం ఉంది. సరే సరే అమ్మా, ఇంతకీ నువ్వు ఎన్ని సున్ని ఉండలు చేసావు? ఎన్ని చేస్తే నీకెందుకు? ఈ పుట్టుకి చాలే, తిను. నువ్వు చేస్తే ఈ రెండే చేస్తుండవుగా, మిగతా చూపించు. ఏమి కాను అనేది మిగతా సున్నుండలు ఎక్కడ పెట్టావో చూపించు. అది చూపించడం ఎందుకు? అంత అవసరం అయితే నువ్వే పోయి చూసుకోరాదు? కరెక్టే. ఇవిగో మిగతా సున్నుండలు, నువ్వే చేసావులేమ్మా. తిను బాబు, పిచ్చి వెధవ. మంతా నవ్వుల సంత, నవ్విన జంకే నందనమంట. నీ కన్నే వెన్నెలై నా చూపే చుక్కలై, ఇరే అందాలు ఆరేయమన్నది సాగే సంసారం. ఇరే అందాలు ఆరేయమన్నది సాగే సంసారం. నవ్వుల సంత నీలగిరి కొండల్లో నెమలిగా పుట్టాలి, నీల గగనాలలో ఉరుమునై రావాలి. చంద్రగిరి కోనల్లో వెన్నెలై రావాలి, జాబిల్లి మంచంలో జాజినై నవ్వాలి. ఆ నవ్వు నా కంటికే దిల్లగా నువ్వుగా నవ్వగా. నందనమంటా నీ కన్నే వెన్నెలై నా
చూపే చుక్కలై ఇరే అందాలు వారే యమన్నది సాగే సంసారం ఇరే అందాలు వారే యమన్నది సాగే సంసారం బ్రతుకై అలరారు వేళల్లో ఆరారు ఋతువుల్లో కోయిలలు పాడాలి యౌవనమంతా నవ్వుల సంత కన్నే వెన్నెలే నా చూపే చుక్కలే ఇరే అందాలు వారే యమన్నది సాగే సంసారం మళ్ళీ సంక్రాంతి బాగున్నావు సుబ్బయ్య రమ్మంటారు బాబు, నాకున్నది ఒక్కటే శరీరం, దీన్ని నిలువున రెండుగా చీల్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్కకి పట్టు పంచులు కట్టి పంపించండి. ఇది గోడ కాదు, నరకంలో పాపుల్ని పరపరా కోసే ఇనపరంపం. మీరు చేల్చింది ఈ ఇంటిని కాదు, ఈ ఆస్తిని కాదు, మిమ్మల్ని కన్నా ఆ తల్లుల గుండెల్ని బాబు, ఆ తల్లుల గుండెల్ని. మీకు ఇవి మంచి బుద్ధులు కావు బాబు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఉండకపోతే రేపు మొగుడు పెళ్ళాలు ఎలా కలిసి ఉంటారు? మొగుడు ఒక పక్క, పెళ్ళం ఒక పక్క, విడిపోవాల్సిందే. ఏం కాలము అమ్మా. శాంతమ్మ తల్లి, అమ్మా సీతమ్మ తల్లి, ఇంట్లో నేను కాలు పెట్టలేను. ఈ ఇంటిని, ఈ తీరుని నేను చూడలేనమ్మా, నేను చూడలేనమ్మా. ఎందుకో ఫోటో తీస్తున్నా? రై, ఎందుకు ఫోటో తీస్తున్నా? నేనే తీయమన్నాను. అమ్మా, నేను తీయమన్నాను. అమ్మా, 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 ఏమిటమ్మా ఇది? ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను. ఎక్కడికి పెడతావమ్మా? నా ఇష్టం వచ్చిన చోటికి. అమ్మా, అమ్మా ఎవర్రా మీ అమ్మ? మీకు అమ్మలు ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చారు మీ అమ్మలు. అత్తయ్య, మీ ముందున్నది మీ అమ్మల శవాలు. తల కొరువు పెట్టి దహనం చేసి బూడిద చెయ్యండి. అత్తయ్య, మా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సింది పోయి
ఇల్లుది వెళ్ళిపోతారా వెళ్ళకండతయ్య అత్తయ్య పెద్దవాళ్ళు మీరే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చిన్నవాళ్ళు మేమే కావాలి సంసారానక మనస్పర్ధలు వస్తాయి ఆ మాత్రం దానికి ఇంటి నుంచి వెళ్ళిపోవాలా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళకండి ఎవరన్నీ చెప్పినా నేను ఆగను అయితే ఇప్పుడు ఎక్కడ పెడతావు మీ తాతలు కట్టించిన సత్రం ఉంది ఈ గొంప కంటే ఆ సత్రం ఎంతో పవిత్రమైంది అమ్మా సీత వస్తున్నారక అమ్మా అత్తయ్య అమ్మా చూడండి ఏంట్రా దారికి అడ్డం నిలబడ్డారు బళ్ళిలా వెళ్ళడానికి వీలు లేదు అదేంట్రో బళ్ళు ఎవరయ్యో తెలుసా చిన్నబాబు గారి ఈ తోట ఎవరు తెలుసా పెద్దబాబు గారిది తెలుసులేవా అడ్డం తప్పకోండి మేము వెళ్ళలేదు మేమే గాజులు తొడిగించుకోలేదు చూస్తారట్రా దిగండి గుర్తుందా ఎవరొచ్చినా సరే
చీల్చి చండేస్తానని చెప్పు. ఆగో. ఆగాను. ఏమిటిది? ఫైట్. దెబ్బ. ఎవరు కొట్టారు? నేను. ఎందుకు కొట్టావు? కొట్టాలనుకున్నాను, కొట్టాను. ఇతను ఎవరో తెలుసా? కనబడుతూనే ఉంది, నీ వెనకాలే ఉన్నాడు నీ మేనేజర్. నువ్వు నా మేనేజర్ ని కొడితే నేను నీ మేనేజర్ ని కొడతాను. కొట్టు, చూస్తాను. ఆగబయ్యా, కొట్టడి, నేను చూస్తాను. ఇంకా కొడతాను. కొట్టు, చూస్తాను. ఇంకా కొడతాను. చూస్తాను. ఇంకా కొడతాను. రే, కొట్టడం నీకేం తెలుసురా, నేను చూపిస్తాను చూడు. ఇప్పుడు చూడు, డబల్ డబల్ కొడతాను. ఇదిగో నా మేనేజర్ మీద చెయ్యి వేశావు, నీ మేనేజర్ చర్మం ఒలిచేస్తా జాగ్రత్త. నా మేనేజర్ మీద ఈగ వాలిందో నీ మేనేజర్ తల తీసేస్తాను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కొంగే తగిలిందే, రంగు తెలిసిందే, చూపుల్లో ప్రేమ చురుకే తగిలిందే. అవి చూపులు, విరి చూపులు, చలి కాపులు, ఆ పిలుపులు నా కోడి ఏడెక్కి గూడెక్కి కోసింది. కొప్పుడు కొక్కో ప్రేమా చురుకే రగిలిందే. ఆ ముసురులే, కొసమెరుపులై, మై మరపులై,
ఏంటిలా దారి తప్పొచ్చావ్? దారి తప్పి రాలేదత్తయ్య, దారి తెలిసే వచ్చాను. ఏంటి విశేషం? ఏం లేదత్తయ్య, ఈరోజు పండ కదా, మిమ్మల్ని భోజనానికి పిలవడానికి వచ్చాను. నేనెందుకులే, మీ అత్తగారిని పిలుచుకెళ్ళు. మీరు మాత్రం మా అత్తగారు కాదా? ఇంతవరకు చేసిన మర్యాదలు చాలే. అక్కయ్య, నీ కోడలొచ్చింది. ఏమిటమ్మా? ఈరోజు పండగ దత్తయ్య, మీరిద్దరూ వచ్చి భోంచేసేయి. కొత్త బట్టలు తెచ్చాను, వచ్చి కట్టుకోండి. కొత్త బట్టలు నువ్వు తెప్పించావా, మీ ఆయన తెచ్చాడా? రెండు ఒకటే కదత్తయ్య. మీ పర్మిషన్ లేకుండా మాకు కొత్త బట్టలు తెప్పించే దమ్ములు ఉన్నాయా వాడికి? అదిగో నీ కోడలు కూడా వస్తూ ఉంది. ఏమా కోడలా, నువ్వు కూడా మమ్మల్ని భోజనాన్ని పిలవడానికే వచ్చావా? ఒకరినా ఇద్దరినా? ఇద్దరిని అత్తయ్య. ఏమా, నువ్వు కూడా మాకు కొత్త బట్టలు తెప్పించావా? తెప్పించాను. ఇద్దరు ఇద్దరే. అక్క చెల్లెళ్ళైతే ఒకరికొకరు తీసుకోకుండా సమ ఉజ్జులుగా ఉంటారనేగా మనం ఇద్దరిని ఏరుకోత తెచ్చుకున్నాం. ఏమిటత్తయ్య మీ నిష్ఠురాలు? ఏమిటి మేము చేసిన నేరు? పేరు పడితే ఏ తప్ప? వేరే కాపురాలు పెట్టినంత మాత్రానా ఆవిడ అక్క కాకపోతుందా? నేను చెల్లెల్ని కాకపోతానా? ఇంట్లో నుంచి వచ్చేసి వేరే కాపురాలు పెట్టి ఎందుకు మీరిలా మమ్మల్ని 10 మందిలో అల్లరి చేయడం? మేము మిమ్మల్ని అల్లరి చేశామా? అవును, మీరే మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. చంద్ర, నువ్వు ఉండకయ్యా. ఊరంతా మనల్ని గురించి ఎంత సులకనగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? దానికంతా వీళ్లే కారణం. ఇంటికొచ్చిన ప్రతి మనిషితోనూ మనల్ని గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వీళ్ళ వంశానికి మన అప్రతిష్ఠ తెచ్చామట. లేదులేమ్మా, మీరు వచ్చాక మా వంశ ప్రతిష్ట 1000 రెట్లు పెరిగింది. అత్తయ్య, ఎందుకు మాట పెంచుకోవటం? పండగని పిలవడానికి వచ్చాం, వస్తే సంతోషిస్తాం, ఆ తర్వాత మీ ఇష్టం. రావెళ్తాం. మీ తమ్ముడు కొట్టాడు. మా తమ్ముడు కొట్టాడా? నువ్వేగా నన్నావా? నేనేం అనలేదు. ఊరికే అలా పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడు. నువ్వు పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడా? రావాడు అంతా తెలుస్తాను. నేను చెప్పింది గుర్తుందిగా, ఎవరేం చేసినా సరే ఊరుకోవద్దు, జాగ్రత్త. ఏమిటి ఫైట్? దెబ్బ ఎవరు కొట్టారు? నేనే కొట్టాను. ఎందుకు కొట్టావు? కొట్టాలనుకున్నాను, కొట్టాను. అసలు నేనెవరో తెలుసా? నీ వెనకబడి ఉన్నాడుగా నీ మేనేజరు. తెలుసా, నా మేనేజర్ నువ్వు అయితే ఎలా కొట్టావు, నీ మేనేజర్ ని కూడా నేను అలా కొడతాను. కొట్టు చూస్తాను. కొడతాను. కొట్టు. కొట్టమంటావు? అమ్మో, చూస్తావేరా, పోబట్టుకో. అన్నయ్య,
అమ్మవాళ్ళు ఎంత పిలిచినా భోజనాలకు రావట్లేదట. నాకు తెలుసు, మీ వైద్యం చెప్పింది. ఇంకా ఎన్నాళ్ళన్నాయి వాళ్ళ సత్రంలో? కొన్నాళ్ళందరం ఊపిరి పట్టాలి, తప్పదు. బాబు, మనకి వచ్చే నెల పంచాయతీ ఎలక్షన్ అంట, పేపర్లో వేశారు. తెలుసు. తెలుసంటే కాదు, నువ్వు నిలబడాలి, గెలవాలి. చూద్దాం. చూద్దాం అంటే కాదయ్యా, ఇది పట్టుదల వ్యవహారం, నువ్వు సరే అనాలి. సరే, అలాగే. పంచాయతీ ఎలక్షన్ తెలుసులేవయ్యా? తెలుసులే కాదు, నువ్వు నిలబడాలి. చూద్దాం. చూద్దాం కాదు, మీ తమ్ముడు నీ మీద పోటీ చేయబోతున్నాడు. ఏడిశాడు. ఏమిటి? నన్ను ఏడిశాడు అన్నాడా? అవును బాబు, ఇది ఒక విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా తెలిసింది. రుజువాడకూడదు, ఎందుకంటే ఆ పెద్ద మనిషి చిక్కుల్లో పడిపోతాడు. సరే పద, ఎందుకన్నాడో తేలుద్దాం. నన్ను ఏడిశాడు అని అన్నావా? అన్నాను. ఎందుకన్నావు? నా ఇష్టం. ఏమిటయ్యా ఇది, నా ఇష్టం అంటాడేమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. అంతేనాయా, ఆయన ఇష్టం అంటాడు, కావాలంటే నువ్వు కూడా ఏడ్చాడువా? నాను ఏడిసావు. కరెక్ట్. ఇప్పుడు ఏడిసావు అన్నాడు నన్నా నిన్న? నన్నంటే ఊరుకుంటానేమిటి, చచ్చు సన్నాసివి కాబట్టి నిన్నే అన్నాడు. అసలు ఏమన్నాడు తెలుసా, ఏడిసావు అని. కరెక్టే. గుడ్ మార్నింగ్ రా సుపుత్ర, ఎలా ఉంది ప్రోగ్రెస్? గిరిజకి నెల తప్పింది. వెరీ గుడ్ రా, కంగ్రాచులేషన్స్. ఏం వెరీ గుడ్, పాపం గిరిజ ఏడుస్తోంది. ఎందుకు? ఎందుకేమిటి, పెళ్లి కాకుండా ఆడపిల్ల కడుపుస్తే ఎంత అవమానం. ఓహో అదా, అయితే పెళ్లి ఏర్పాట్లు చేయించామంటావా? మరి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా? ఓ, వాడు బాబు చేత ఒప్పించేస్తాను, నాకు 2 రోజులు టైం ఇవ్వరా. అసలే అడ్వర్టైజ్మెంట్లు నాకు కనపడడం ఏమిటండి? నేను అడ్వర్టైజ్మెంట్లే చదువుతాను బాబు గారు, వార్తలు చదవను. నేను వార్తలు తప్ప అడ్వర్టైజ్మెంట్లు అసలే చూడను. అక్కడ దెబ్బతిన్నా. అది అక్కడ తిన్నాను. కానీ బాబు గారు, నిజంగా కుర్రాన్ నాకు కనిపిస్తే ఆ 25 లక్షల రూపాయలకి ఆశపడి నేను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాను. చెప్పగా, నాకే ఒక కూతురు ఉంటే ఆ కూతుర్న అబ్బాయి కట్టబెట్టి ఆ కోట్లన్నీ మొత్తం నేనే కొట్టేస్తాను. అమ్మ బావు గారు, బాబు ఆనందంగా ఉన్నావా? ఓ, నాన్నగారికి సంతానం ఎంతమంది అయ్యా? నేను ఒక్కడినేనండి, ఏకైక పుత్రుణ్ణి. ఆస్తి ఏమాత్రం ఉంటుంది? ఉంటుందండి, 1, 2, 7 కోట్లు వేసుకోండి. బ్రహ్మాండం సంతృప్తికరంగా ఉంది. అవును, నేను ఇంకా ఇక్కడే ఉన్నానండి, వస్తాను. ఎక్కడికి? మా ఫాదర్ దగ్గరికి, అమెరికాకి. అమెరికాలో లేడు ఫాదరు. అయితే ఆస్ట్రేలియా వెళ్ళాడా? ఆస్ట్రేలియా కూడా లేదు, హాంకాంగ్ లో ఉన్నారు. అయితే అక్కడికే పోతాను. అయ్యయ్యో, హాంకాంగ్ అంటే దిగమని అనుకున్నావా, కొంచెం అనుకున్నావా? చూడైనా, ఇంతకాలం మా ఇంట్లో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతానంటే నాకే ఎంతో ఇదిగా ఉంది. నాకే అన్నమాట ఏమిటి, చూడు అమ్మాయికి ఎంత ఇదిగా ఉందో. నాకు కూడా ఇంత ఇదిగా ఉందండి, కానీ ఇండియాలో ఉండేందుకు నా పాస్పోర్ట్ టైం అయిపోయింది, ఏం చేయను? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవయ్యా, 7 కోట్లు ఉన్నాయి, చేస్తావా? అలాగే. మాట తప్పకదా? తప్పను, మీ మీద ఒట్టు. చెయ్యి, అలాగే ఉంచు. చెప్పండి ఏం చేయమంటారు? మా అమ్మాయిని పెళ్లి చేసుకో. ఓ, చింతే కదా, అలాగే. కానీ ఒక కండిషన్, పెళ్ళవగానే మాతో మీరు అమెరికా రావాలి. నేను ఓడ మీద తీసుకెళ్తాను. ఓడ మీద పోయిన కదా? కాదు, అప్పుడు నీ ఇష్టం. పెళ్లి కానీ లోకానికి బాగుండదు. ఎలక్షన్కి నామినేషన్ పడేసావా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ ఎలక్షన్లో మనం గెలిచి తీరాలి, లేకపోతే మా అన్నయ్య ముందు తలెత్తుకు తిరగలేను. ఏంటి, ఆయన రౌడీస్ను మాట్లాడుతున్నాడా? మన తరపున అంతకు రెట్టింపు మంది రౌడీలు మాట్లాడు, వెనకాడద్దు. సునీలు జరిగినా పర్వాలేదు, సుప్రీంకోర్టు దాకా వెళదాం. ఎందుకండి ఈ గొడవలు? నీకేం తెలియదు, నువ్వు ఊరుకో, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టేజ్. ఏమిటి, మా తమ్ముడు రౌడీలను పెడుతున్నాడా? డోంట్ వరీ, వాళ్ళకంటే డబల్ మగతనం గల రౌడీలను నువ్వు పెట్టాలి. తలకాయ దగ్గరికి పోవాల్సిందంటే అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పెడతాం, భయపడకు. సరే సరే. చూడండి, అన్నదమ్ముల మధ్య ఎందుకండి గొడవలు? నీకేం తెలీదు, ఊరుకో. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్. ప్రసాద్ బాబు గారు, గిరిజమ్మ గారు మీరు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా? నువ్వెందుకో ఆడవటం? అమ్మాయి గారు చిన్నప్పటి నుంచి చేతులతో పెంచానండి. ఓహో, అదే ఆ సెంటిమెంట్. అయితే ఏంటి ఇప్పుడు, నువ్వు కూడా వస్తావు నాతో? అవును బాబు. రావటానికి ఏముంది కానీ, మరి
అమెరికా కి రైల్ చార్జీలు ఉన్నాయా నీ దగ్గర? ఎంత ఉంది బాబు? ఎంత ఉంది నీ దగ్గర? 10 రూపాయలు ఉన్నాయండి. ఇచ్చేయి. మరి జట్కా చార్జీలు? జట్కా చార్జీలు అదంత ఉంది బాబు? ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 5 ఉన్నాయండి. ఇచ్చేయి. మరి రిక్షా చార్జీలు? రిక్షా కూడానండి అదంత ఉందండి. ఎంత ఉంది నీ దగ్గర? ఇక్కడ 2 ఉన్నట్టు ఉన్నాయండి. ఇచ్చేయి. ఇంకెంత ఉంది నీ దగ్గర? ఇంకేం లేదు బాబు కాలే. అయితే బాబా బాబా ప్రయాణం ఎప్పుడు బాబు? ఎల్లుండి అర్ధరాత్రి కోడి కూసినప్పుడు. ఇదిగో నిన్ను నాతో అమెరికాకి తీసుకెళ్తే మీ అయ్యగారు ఏడుస్తాడు. అందుకని నువ్వు నాకంటే ముందరే ఇంటి నుంచి వెళ్ళిపోయి గోదావరి చివర కోటి పిల్లి రేవు అని ఉంటుంది అక్కడుండ. నేను అమెరికా వెళ్ళేటప్పుడు నిన్ను పికప్ చేసుకుంటా. ఒకవేళ నేను రావటం ఆలస్యమైనా సరే నువ్వు అక్కడే ఉండు. మీరు వచ్చిందాక అక్కడే ఉంటావు బాబు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భక్ష్మామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్య దారణ మహోత్సవ మహోత్సవ. మాంగ నా పిచ్చి కుదిర్చారు, పెళ్లి కూడా చేశారు. మేమిద్దరం పార్వతీ పరమేశ్వరుల చిరకాలం వర్ధిల్లాలని దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. ఏమిటి బావగారు, ఏమిటిది పెళ్ళ? ఎవరి పెళ్ళి? అమ్మాయిది. సంతోషం. ఏమిటిది కుర్రాడు తప్పిపోయిన అమెరికా కుర్రాళ్ళ ఉన్నాడు? అమెరికా కుర్రాడే అల్లుడు, పిచ్చి కూడా కుదిరింది. మీకు దొరికాడా? ఏమిటిది ఒక్క మాట మాత్రంగానే నాతో చెప్పారు కాదు. అదంతా సస్పెన్స్. సస్పెన్స్? కానీ చాలా దారుణం బావగారు. నాకు రావలసిన 25 లక్షల రూపాయలు మీరే కొట్టేశారు. ఎదటి వాళ్ళ అదృష్టానికి అలా ఆడవకూడదు. ఎవళ్ళ రాత్రం ఎవరు మార్చగలరు? ఏంటి సోమలింగం గారు, మీరు ఇక్కడికి వచ్చినా? మేము మీకోసం ఊరంతా వెతికి వెతికి ఇక్కడికి వచ్చినాం. మీ అబ్బాయి పెళ్లి మాతో మాట మాత్రం చెప్పలేదేమండి? అతను వీళ్ళ అబ్బాయి కాదు, మా అల్లుడు. అరే ఈ తండ్రి కొడుకులు మాకు 6 సంవత్సరం నుంచి తెలుసునండి. ఈయన మీ కొడుకు అంటాడేమిటి? మతేమన్నా పోయిందా? ఆయనకేం మతి పోలేదు, మీకే మతి పోయింది. వాడు నా సుపుత్రుడు. అవును మామగారు, ఆయన మా నాన్న. అవును నాన్న, ఆయన గారు మా మామగారు. రామలింగం, నన్ను మోసం చేశావు. అవును మోసం చేశాను. ఇప్పుడు ఏమిటి? ఇతను అమెరికా కుర్రాడని అబద్ధాలు ఆడావు. అవును అబద్ధం ఆడాను. ఇప్పుడు ఏమిటి? ఇది ద్రోహం, దగ మోసం. ఇదిగో రామలింగం, ఇతరుల అదృష్టాన్ని చూసి మనం ఏడవకూడదు. ఎవరి రాతను ఎవరు మార్చగలరు? పైగా 6 మాసాల్లో మన ఇద్దరం తాతలం కాబోతున్నాం. ఎందుకు అలరు? అవును 9 మాసాలకే పుడతారు, కానీ ఇప్పుడు నీకు ఎన్నో నెలమ్మా? 3వ నెల. ఇంకా 6. పిస్టల్ కనపట్టలా? మా అన్నయ్య నన్ను కూనీ చేయిస్తానని సవాల్ చేస్తున్నాడు. ఆయన నన్ను కూనీ చేయిస్తాడు, నా చేతుల్లో కూనీ అయిపోతాడో తేలిపోవాలి. ఏమండి నా మాట వినండి. డోంట్ ఇంటర్ఫియర్. ఇది మా అన్నదమ్ముల వ్యవహారం. కాదు, మా అక్క పసుపు కుంకుమలతో పని. నో, ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఏంటి ఇలా బాగా నీకు అసలు జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఎందుకని? మీ మరిది గారు ఫ్రెంచ్ సిస్టర్ కొనుక్కొచ్చారు. నీ పసుపు కుంకుమలు కాపాడుకోక్క. నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకని? మీ తమ్ముడు గారు ఫ్రెంచ్ పిస్టల్ కొన్నారట. ఏడిశాడు వాడు. బోడీ ఫ్రెంచ్ పిస్టల్ కొంటే నేను జర్మన్ పిస్టల్ కొన్నాను. మా అన్నదమ్ముల్లో ఒక్కరే మిగలాలి. అయ్యో, మనలో మనకు తగాదాలు ఎందుకండి? నీకేం తెలియదు, డోంట్ ఇంటర్ఫియర్. మా అన్నదమ్ములకు సంబంధించిన విషయం ఇది. నా చెల్లెలు పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్. ఏం జరిగింది? లేదండి, ఏదో పేడుకలు వచ్చింది. నాకు భయంగా ఉందండి. ఇందు ఇందు, డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్. జర్మన్ మేడ్ పిస్టల్.
इंक चाली ओके ओके అయితే దీనికి అంతటికి కారణం మీరే కదూ మీరు కీతలాడకపోతే వాళ్ళు వేరుపడే వాళ్ళే కాదు మగాళ్ళని వల్ల వేసుకొని కీలుబొమ్మల ఆడించారు అత్తయ్య మమ్మల్ని తిట్టండి కొట్టండి ఏమైనా చేయండి కానీ ముందు వాళ్ళిద్దరిని శాంతింప చేయండి మా కాపురాలు నిలబెట్టండి మా పసుపు కుంకుమల్ని కాపాడండి అత్తయ్య ఈ బుద్ధి మొదటే ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదుగా అన్నదమ్ముల విషయంలో ఇంతవరకు వస్తారనుకోలేదు చాలు చాలే ఇంటికి ఒక మూల నిప్పంటించి ఇల్లంతా తగలబడిపోతుంది అని అనుకోలేదు అని అన్నట్టుంది ఇంతవరకు వచ్చాక వాళ్ళ మటుకు మా మాట వింటారా వాళ్ళ మాట అటంచు ఈ గండం గడిచాక వీళ్ళు మాత్రం మన మాట వింటారా మళ్ళీ మొదటికి రారు అత్తయ్య మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మీరు ఎలాగైనా వాళ్ళిద్దరిని కలిసేలా చేయండి మీరిద్దరూ వచ్చి ఇదివరకులాగా ఇంట్లో ఉండండి మీరు ఎలా చెప్తే అలా వింటాం ఆ ఇంట్లో పని మనుషులా పడుంటాం సరే పెద్దబాబు హైదరాబాద్ వెళ్ళాడన్నావుగా రాణి వచ్చాక మాట్లాడదాం హలో తమ్ముడు గుడ్ మార్నింగ్ అన్నయ్య ఎంతవరకు వచ్చింది కథ భామలిద్దరు అత్తగారుల దగ్గరికి వెళ్ళారు గుడ్ అయితే చెప్పు కథ క్లైమాక్స్ తీసుకుందాం అంటావా అదే మంచిదేమో అన్నయ్య అయితే యాక్షన్ క్లైమాక్స్ పెట్టేద్దాం ఆ ఓకే డామ్ ఇట్ నాన్సెన్స్ ఇంకా వాడు నాకు అన్నయ్య ఏమిటి నేను తమ్ముడిని ఏమిటి ఏమన్నా మరదల పిల్ల గదిలోకి వచ్చిందేమిటి అవును ఆ మాత్రం అర్థం కావట్లే అవుతోంది 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 అయితే ఆయన సంగతి అక్కడికే వచ్చి తేల్చేస్తాను వచ్చేస్తున్నాను మా అన్నయ్య హైదరాబాద్ లో గుండాకి 50,000 ఇచ్చాడు ఇంకెందుకు నన్ను చంపించడానికి ఆయన నన్ను చంపించే లోపల నేనే అక్కడికి వెళ్ళి ఆయన చంపేస్తాను ప్లీజ్ లేదు గదిలే తప్ప Thank you.
చచ్చిపోయేటంత దెబ్బేం తగలేదు వదినా చంద్ర లే లే అందులో ఉన్నది డమ్మీ గుళ్ళు ఆ శబ్దానికి చచ్చిపోయాను అనుకుని మూర్చిపోయి ఉంటుంది నెత్తి మీద ఒకటి లేచి కూర్చుంది కరెక్ట్ చంద్ర అరే నేను చచ్చిపోలేదా లేదు చచ్చిపోలేదు ఏమిటి నవ్వుతున్నారు మీరు ఆడిందంత నాటకం అన్నమాట అందుకని మళ్ళీ బదులుకు వస్తారా లేదత్తయ్య నేను చెప్పిన మాట చెప్పిన మాట ఏమిటా మాట చెప్పు అందరం కలిసి ఉండాలి గుడ్ అత్తలిద్దరు వచ్చి మనతోనే ఉండాలి వెరీ గుడ్ ఇక నుంచి అత్తలు చెప్పే మాటలు నేను వినాలి మీరిద్దరూ కూడా ఓకే అలాగే వింటాం అయితే వినండి ఊరికి కలిసి ఉండడం కాదు ఇల్లు ఆస్తి ఒక ట్రస్ట్ గా రాసేయాలి మీకు మీ తర్వాత తరాల వాళ్ళకి కూడా ఇల్లు ఆస్తి అనుభవించే హక్కే గాని పంచుకునే హక్కు గాని అమ్ముకునే హక్కు గాని ఉండకూడదు తదాస్తు అప్ప అలా దస్తావేజ్ రాసి రిజిస్టర్ చేయాలి ఓ బావగారు ఈ ఎలక్షన్ దెబ్బతో అన్నదమ్ములు ఇద్దరిని శుభ్రంగా క్షవరం చేసేసి దివాళా దించేసి గాడిదల మీద ఊరేగిద్దాం తాత నీ కోరిక నెరవేరింది తమ్ముడు తమ్ముడు దొంగలు సంసారాన్ని కోరడొస్తే దొంగలు పట్టుకోండి పట్టుకోండి సయ్యాది భామవే సయ్యాటల్లాడవే సయ్యాది భామవే సయ్యాటల్లాడవే పొయ్యాలై ఊగవే హనుమాన ఒత్తిళ్ళలో